హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్ ట్యూబర్ తెలుగు. మన ప్రీవియస్ వీడియోలో డైనట్రేస్ యూజర్ ఇంటర్ఫేస్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాము. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని మిస్ అయినట్లయితే ముందుగా ఆ వీడియో చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో పెర్ఫార్మెన్స్ సెన్సర్స్ డైనట్రేస్లో యూజ్ చేసేటటువంటి ఇంపార్టెంట్ కామన్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. డైనట్రేస్ మనకి చాలా ఆప్షన్స్ ఆర్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేసింది. సో వాటిని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ అండ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మానిటర్ చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద నీడ్ మనం కావాల్సిన ఆప్షన్ ఆర్ ఫీచర్ మీద ఫోకస్ చేసి మన అప్లికేషన్ని ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని మానిటర్ చేసుకుంటూ ఉంటాం. సో డైనట్రేస్లో ఉండేటటువంటి అన్ని ఆప్షన్స్ తెలుసుకోవడం అనేది ఎప్పుడు కూడా చాలా మంచిదే. సో దానివల్ల మనకి ఆ డైనట్రేస్ టూల్ మీద మంచి కమాండ్ అనేది వస్తుంది. కానీ యాజ్ ఎ పెర్ఫార్మెన్స్ సిస్టర్ మీరు ఇనీషియల్ స్టేజ్లో అన్ని ఆప్షన్స్ తెలుసుకోవాలా అన్న డౌట్ మీకు రావచ్చు. సో చాలా మంది పెర్ఫార్మెన్స్ సిస్టర్స్ కూడా డైనట్రేస్లో ఉండేటటువంటి ఫీచర్స్లో ఏ ఫీచర్స్ వాటికి పెర్ఫార్మెన్స్ టెస్టింగ్కి చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. బట్ అవి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. సో నేను ఈ లిస్ట్ని బేస్డ్ ఆన్ నా ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ప్రాజెక్ట్స్లో జరిగేటువంటి యాక్టివిటీస్ బేస్ చేసుకుని క్రియేట్ చేశాను. ఓకేనా? సో దీనికి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ కూడా ఉండొచ్చు. అది ఎలా అంటే, ఆ పెర్ఫార్మెన్స్ టెస్టర్ ప్లే చేస్తున్న రోల్ని బట్టి కొన్నిసార్లు అడిషనల్ యాక్టివిటీస్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అటువంటి అప్పుడు వాళ్ళు కొన్ని అడిషనల్ ఫీచర్స్ని యూస్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అప్లికేషన్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ వన్, అబ్జర్వ్ అండ్ ఎక్స్ప్లోర్ సెక్షన్. సో దీంట్లో డాష్బోర్డ్ సెక్షన్స్ యూస్ చేసి పెర్ఫార్మెన్స్ టెస్టర్స్ కొత్త డాష్బోర్డ్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే డేటా ఎక్స్ప్లోర్ అని యూస్ చేసి వాళ్ళ డేటాని విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్స్ వాళ్ళ మెట్రిక్స్ పేజ్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెట్రిక్ డైనట్రేస్ అసలు ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ పెర్ఫార్మెన్సెస్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇష్యూస్ కనుక వస్తే ప్రాబ్లమ్స్ పేజ్కి వెళ్ళి ఆ ఇష్యూ యొక్క రూట్ కాజ్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. వీటిల్లో కూడా ఎక్కువగా యూస్ చేసేటువంటి ఆప్షన్ డాష్బోర్డ్స్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్జర్వబిలిటీలో మోస్ట్ కామన్ గా యూస్ చేసేటటువంటి ఆప్షన్ హోస్ట్. సో ఈ హోస్ట్ పేజ్ లోకి వెళ్ళి వాళ్ళ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ లో ఉండేటటువంటి అన్ని సర్వర్స్ కూడా డైనట్రేస్ మానిటర్ చేస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ ఏదైనా సర్వర్ కనుక మిస్ అయ్యింటే డైనట్రేస్ టీమ్, అంటే ఆ కంపెనీలో డైనట్రేస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి టీమ్ తో వర్క్ చేసి ఆ సర్వర్ని కూడా మానిటర్ చేసేలాగా చూసుకుంటారు. ఇన్ కేస్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా సర్వర్ రిలేటెడ్ ఇష్యూస్ కనుక వస్తే ఈ హోస్ట్ పేజ్ లోకి వచ్చి దాన్ని డ్రిల్ డౌన్ చేసి అసలు ఇష్యూ ఏంటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్, అప్లికేషన్ అబ్జర్వబిలిటీ. సో డైనట్రేస్ లో ఉండేటటువంటి అన్ని ఫీచర్స్ లో కూడా మోస్ట్ కామన్ గా యూస్ చేసేటువంటి సెక్షన్ ఈ అప్లికేషన్ అబ్జర్వబిలిటీ. సో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా మనకి రెస్పాన్స్ టైం అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో క్లయింట్ ప్రొవైడ్ చేసినటువంటి ఎస్ఎల్ఏఎస్ కి ఆ రెస్పాన్స్ టైం అనేవి డివియేట్ అవుతూ ఉంటాయి. అటువంటి అప్పుడు పెర్ఫార్మెన్స్ టెస్టర్స్ ఏం చేస్తారంటే ఈ సర్వీసెస్ పేజ్ కి వచ్చి అసలు ఆ ట్రాన్సాక్షన్ ఎందుకు డివియేట్ అయ్యింది, ఏ లేయర్ లో ఎక్కువ టైం తీసుకుంది అన్నది అనాలిసిస్ చేస్తూ ఉంటారు. డిపెండింగ్ ఆన్ ద నీడ్ వాళ్ళు కొన్నిసార్లు మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ కూడా క్రియేట్ చేసుకుని వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ని అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారు. ఫైనల్ వన్, డిజిటల్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో క్లయింట్ సైడ్ పెర్ఫార్మెన్స్ ని కూడా మెజర్ చేయాలి అనే రిక్వైర్మెంట్ కనుక ఉంటే, సో ఈ డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెక్షన్ లో ఉండేటటువంటి వెబ్ ఫీచర్ ని యూస్ చేసి అసలు క్లయింట్ సైడ్ ఏం జరుగుతుంది, యూజర్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఈ అప్లికేషన్ అనేది క్లయింట్ సైడ్ లో ఎలా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది అంతా తెలుసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏదైనా పర్టికులర్ యూజర్ సెషన్ ని డ్రిల్ డౌన్ చేయాలంటే సెషన్ సెగ్మెంటేషన్ లోకి వెళ్ళి ఆ యూజర్ సెషన్ అనాలిసిస్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే డెవలపర్స్ కి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో నెక్స్ట్ మనం మన డైనట్రేస్ SaaS ఎన్వైరన్మెంట్ ఓపెన్ చేసి ఏదైతే పెర్ఫార్మెన్స్ కామన్ గా యూస్ చేస్తారో ఆప్షన్స్ డీటెయిల్ గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం డైనట్రేస్ SaaS ఎన్వైరన్మెంట్ ఓపెన్ చేయాలి. సో మీరు రిజిస్టర్డ్ ఇమెయిల్ నుంచి ఆ లింక్ ని కాపీ చేసుకుని బ్రౌజర్ లో పేస్ట్ చేసిన తర్వాత మనకి సైన్ ఇన్ స్క్రీన్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ మనం ఆ రిజిస్టర్ చేసుకున్నటువంటి ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్. తర్వాత దాని పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. మనం ఎంటర్ చేసిన క్రెడెన్షియల్స్ కనుక కరెక్ట్ అయితే అది మనల్ని సైన్ ఇన్ చేసి మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. ఓకే, సో బై డిఫాల్ట్ మనం లాగిన్ తర్వాత లాస్ట్ టైం మనం ఏదైతే స్క్రీన్ లో ఉన్నామో ఆ స్క్రీన్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు కావాలనుకున్న స్క్రీన్ కి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో బై డిఫాల్ట్ మనం లాస్ట్ టైం ఏ ఇంటర్ఫేస్ అయితే యూజ్ చేసామో అది చూపిస్తుంది. ఒకవేళ మీరు క్లాసిక్ నుంచి లేటెస్ట్ ఇంటర్ఫేస్ కి వెళ్ళాలంటే మీరు ఈ లేటెస్ట్ డైనట్రేస్ టాగుల్ బటన్ మీద క్లిక్ చేస్తే లేటెస్ట్ ఇంటర్ఫేస్ ని చూడొచ్చు అనమాట. ఓకే, సో ఈ డీప్ డైవ్ సెషన్స్ లో నేను మొత్తం అంతా క్లాసిక్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి చెప్తాను. ఎందుకంటే ఏదైతే స్క్రీన్స్ మనం చూడబోతున్నామో అవన్నీ కూడా లేటెస్ట్ ఇంటర్ఫేస్ లోను అండ్ క్లాసిక్ ఇంటర్ఫేస్ లోను సేమ్ గానే ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాప్స్ లో అయినా ఆర్ సెర్చ్ లో అయినా ఆర్ ఇక్కడ రీసెంట్ గనక హోస్ట్ క్లాసిక్ కనబడుతుంటే దాని మీద క్లిక్ చేయండి. సో ఈ స్క్రీన్ కనబడుతుంది కదా. సో ఇప్పుడు ఇదే స్క్రీన్ ని మనం క్లాసిక్ ఇంటర్ఫేస్ లో వెళ్ళి కూడా చూద్దాం. సో క్లాసిక్ ఇంటర్ఫేస్ వెళ్ళాలంటే మన నేమ్ మీద క్లిక్ చేసి లేటెస్ట్ డైనట్రేస్ టాగుల్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, అప్పుడు అది మనల్ని క్లాసిక్ ఇంటర్ఫేస్ కి స్విచ్ చేస్తుంది. సో ఇక్కడ
ఇక్కడ చూసారా ఆ హోస్ట్ స్క్రీన్ అనేది కూడా సేమే ఉందన్నమాట. సో ఓన్లీ ఈ మెనూ ఐటమ్స్ ని వాళ్ళు రీడిజైన్ చేశారు, బట్ ఆ మెనూ ఐటమ్ లో ఉండేటటువంటి ఏదైనా ఐటమ్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు వచ్చే స్క్రీన్స్ క్లాసిక్ లోను అండ్ లేటెస్ట్ లోను సేమ్ గానే ఉంటాయి. సో అందుకని నేను క్లాసిక్ ఇంటర్ఫేస్ ని యూస్ చేసి మన డిస్కషన్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ మీరు లేటెస్ట్ నుంచి చేయాలనుకున్నా కూడా చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్జర్వబిలిటీలో అలాగే అప్లికేషన్ అబ్జర్వబిలిటీలో కామన్ గా యూస్ చేసేటువంటి ఆప్షన్స్ చూద్దాం. అప్కమింగ్ సెషన్ లో డాష్ బోర్డ్స్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, డేటా ఎక్స్ప్లోరర్ ని యూస్ చేసి చార్ట్స్ ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం. రియల్ టైమ్ లో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టీమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్జర్వబిలిటీ సెక్షన్ లో ఎక్కువగా యూస్ చేసేటువంటి ఆప్షన్ ఆర్ ఫీచర్ హోస్ట్. ఓకే, సో హోస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా హోస్ట్ స్క్రీన్ చూపిస్తుంది. సో ఇక్కడ మన ఎన్వైరన్మెంట్ లో డైనాట్రేస్ వన్ ఏజెంట్ ఏ హోస్ట్ ని మానిటర్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సిన్స్ మన డెమో ద్వారా ఈ డైనాట్రేస్ నేర్చుకుంటున్నాం అండ్ ఏజెంట్ అనేది ఓన్లీ మన పర్సనల్ ల్యాప్టాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఓన్లీ వన్ హోస్ట్ అని చూపిస్తుంది, బట్ రియల్ టైమ్ లో మీకు మోర్ దాన్ వన్ హోస్ట్ అని చూపిస్తుంది బేస్డ్ ఆన్ యువర్ ఎన్వైరన్మెంట్ సైజ్. సో ఇప్పుడు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ స్టార్ట్ చేయబే ముందు ఒకవేళ మీ ఎన్వైరన్మెంట్ కనుక డైనాట్రేస్ తో మానిటర్ అవుతూ ఉన్నట్లయితే మీరు ఈ హోస్ట్ స్క్రీన్స్ కు వచ్చి మీ ఎన్వైరన్మెంట్ అంటే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ లో ఎక్కడైతే మీరు లోడ్ పెట్టబోతున్నారో ఆ సర్వర్స్ అన్ని కూడా ఉన్నాయా లేవని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎప్పుడు కూడా టెస్ట్ చేయక ముందే చెక్ చేసుకోవాలి. టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుని అప్పుడు సర్వర్ లేదు అంటే మళ్ళా రీటెస్ట్ చేయాల్సి వస్తుంది కదా, అంత ఎఫర్ట్ వేస్ట్ అయిపోతుంది పెట్టిన ఎఫర్ట్. అందుకని ఆల్వేస్ రికమెండెడ్ మీరు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఒకసారి క్విక్ గా డైనాట్రేస్ లోకి లాగిన్ అయ్యి ఒకవేళ మీ ఆర్గనైజేషన్ లో మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డైనాట్రేస్ తో మానిటర్ చేస్తున్నట్లయితే ఈ హోస్ట్ స్క్రీన్స్ కు వచ్చి క్విక్ గా మీ సర్వర్స్ అన్ని ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి. ఓకే, సో మనకి ఇక్కడ ఫిల్టర్ బై అనే ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది ఇక్కడ, దెన్ దీంట్లో డిఫరెంట్ ఫిల్టరింగ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ ఫిల్టరింగ్ ఆప్షన్స్ ఏంటంటే మనం డిస్ప్లే అవుతున్న ఇన్ఫర్మేషన్ ఏ విధంగా చూడాలనుకుంటున్నాము. సపోజ్ రియల్ టైమ్ లో 10 సర్వర్స్ చూపిస్తుంది అనుకోండి, ఒక 5 విండోస్, 3 లినక్స్, ఇంకొక 2 సోలారియస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతున్నాయి అనుకుందాం. సో మీరు మీ అనాలిసిస్ కోసం ఓన్లీ లినక్స్ సర్వర్స్ ని చూడాలనుకుంటున్నారు, అటువంటప్పుడు మీరు క్విక్ గా ఈ ఫిల్టర్ బై క్లిక్ చేసి అండ్ దెన్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని లినక్స్ సెలెక్ట్ చేసుకుంటే డైనాట్రేస్ ఏం చేస్తుందంటే ఈవెన్ దో అది 10 సర్వర్స్ ని మానిటర్ చేస్తున్నప్పటికీ మీరు ఫిల్టర్ అప్లై చేశారు కాబట్టి ఆ ఫిల్టర్ లో ఉండే కండిషన్ ని బేస్ చేసుకుని దాని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఎగ్జాంపుల్, అలాంటివి మనకి ఇంకా చాలా ఫిల్టర్స్ ఉన్నాయన్నమాట. సో బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ మీరు కావాల్సిన ఫిల్టర్ ని సెలెక్ట్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ని చూసుకోవచ్చు. ఓకే, అండ్ సిమిలర్లీ మనకి క్విక్ ఫిల్టర్స్ అనే సెక్షన్ కూడా ఉంది, ఇది కూడా సేమ్ ఫిల్టరింగ్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఇక్కడికి వెళ్లి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాన్ని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే బదులు వాళ్లే కొన్ని ఆప్షన్స్ ని మనకి ఈ విధంగా సెగ్రిగేట్ చేశారనమాట. సో మనకు కావాల్సిన ఆప్షన్ ని క్విక్ గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇక్కడ మనకి ఓన్లీ విండోస్ ఆర్ ఎనీ అని చూపిస్తుంది, బట్ రియల్ టైమ్ లో మీకు ఇంకా విండోస్ తో పాటు లినక్స్ కూడా అని చూపించచ్చు అనమాట. సో మీరు ఆ లినక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ లినక్స్ సర్వర్స్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ సర్వర్స్ చూపిస్తుంది. ఇక్కడ మన మెషిన్ విండోస్ రన్ అవుతుంది కాబట్టి అదే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు ఫిల్టర్ బై సెక్షన్ లో ఆ ఫిల్టర్ ని కూడా యాడ్ చేస్తుంది అనమాట. సో మీరు ఏదో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా ఒకటే, ఆ ఇక్కడికి వచ్చి ఇచ్చినా కూడా అదే, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డైనాట్రేస్ ఆ ఫిల్టర్ ని ఇక్కడ యాడ్ చేస్తుంది, ఆర్ మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా ఆ ఫిల్టర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ పిన్ టు డాష్ బోర్డ్. సో ఈ పిన్ టు డాష్ బోర్డ్ ని మనం డాష్ బోర్డ్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకునేటప్పుడు చూద్దాం. ఓకే, సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఒక డాష్ బోర్డ్ లో కూడా మీరు పిన్ చేసుకోవచ్చు, సో దట్ మీరు ప్రతిసారి ఈ హోస్ట్ స్క్రీన్ కు వచ్చి ఇన్ఫర్మేషన్ చూసుకోకుండా డైరెక్ట్ గా మీరు ఆ డాష్ బోర్డ్ లోనే చూసుకోవచ్చు. ఓకే, అది మెయిన్ రీజన్ అనమాట. ఎలా కనబడుతుంది, ఎలా చేయొచ్చు అనేది మనం డాష్ బోర్డ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. అండ్ దెన్ 3 డాట్స్ ఉన్నాయి, సో సమ్ అడిషనల్ ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక అడిషనల్ హోస్ట్ ని మానిటర్ చేయాలనుకుంటున్నారు, సో దీన్ని క్లిక్ చేసినప్పుడు అది మనం డైరెక్ట్ గా డిప్లాయ్డ్ డైనాట్రేస్ పేజ్ కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని దాని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఏజెంట్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. బట్ రియల్ టైమ్ లో మనకి ఇది ఈ పేజెస్ యాక్సెస్ ఉండదు, ఎందుకంటే దీని అంతా కూడా డైనాట్రేస్ అడ్మినిస్ట్రేటర్స్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ హోస్ట్ సెక్షన్ లోనే మనకి మన సర్వర్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది. ఫస్ట్ అది ఆ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లోగో చూపిస్తుంది, అండ్ దెన్ దాని నేమ్ అనమాట. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ సర్వర్ నేమ్ ని డైనాట్రేస్ ఎలా తీసుకుంది అని. సో ఎవ్రీ సిస్టమ్ లో ఆర్ ఎవ్రీ సర్వర్ లో వాళ్ళు సర్వర్ నేమ్ ని డిఫైన్ చేసుకుంటారు కదా. అదే మన ల్యాప్టాప్స్ లో అయితే మీరు ఈ విండోస్ లోగో మీద క్లిక్ చేసి స్టార్ట్ లోగో మీద అండ్ దెన్ సిస్టమ్ లోకి వెళ్తే ఇక్కడ మనకి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంతా కనబడుతుంది కదా, దాని పేరేంటి, దాని స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ. సో దాని పేరు అనేది మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు డిఫైన్ చేసుకుంటాం. సో అదే పేరుని డైనాట్రేస్ డిటెక్ట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ మీకు ఈ పేరు వద్దు, ఇంకా మీనింగ్ ఫుల్ నేమ్ కావాలి అనుకుంటే మీరు డైనాట్రేస్ లో దాని రీనేమ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేస్తామంటే రైట్ హ్యాండ్ సైడ్ లో మనకి సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేసి అండ్ మానిటరింగ్ సెక్షన్ లో హోస్ట్ నేమ్
రియల్ టైంలో ఈ సెట్టింగ్స్ మనకి యాక్సెస్ ఉండదు అనమాట. ఒకవేళ ఇటువంటి చేంజెస్ చేయాలంటే మీరు డైనాట్రేస్ అడ్మినిస్ట్రేటర్ టీమ్తో వర్క్ చేసి ఈ రీనేమింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే వాళ్ళు డైనాట్రేస్ మేనేజర్ని సర్వర్స్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళు చూస్తారనమాట ఈ నేమ్స్ అన్ని మీనింగ్ఫుల్గా ఉన్నాయా లేవో. ఒకవేళ లేకపోతే వాళ్ళే రీనేమ్ చేస్తారు. బట్ ఈ రీనేమింగ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంది అని చెప్పడం కోసమే నేను ఈ సెట్టింగ్స్ ఆప్షన్స్లోకి వెళ్ళి చూపిస్తున్నాను. ఓకే, సో ఈ హోస్ట్ నేమింగ్ క్లిక్ చేసినప్పుడు అదేం చెప్తుందంటే కొత్త రూల్ని యాడ్ చేయమంటుంది. సో బేస్డ్ ఆన్ ద రూల్ డైనాట్రేస్ ఏం చేస్తుందంటే ఏదైతే సర్వర్స్ ఆ రూల్కి మ్యాచ్ అవుతాయో వాటిలన్నింటినీ కూడా రీనేమ్ చేస్తుంది అన్నమాట. సో యాడ్ న్యూ రూల్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ అది రూల్ నేమ్ అడుగుతుంది. సో ఏదైనా ఇవ్వచ్చు అనమాట, సో విండో సర్వర్ నేమ్. అండ్ దెన్ ఇక్కడ కొన్ని ప్లేస్ హోల్డర్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్గా హోస్ట్ నేమ్ని ఈ విధంగా కూడా ఇవ్వచ్చు అనమాట, హోస్ట్ ఐపీ అడ్రస్ అని. అప్పుడు ఏమవుతుందంటే ఈ కండిషన్ కనుక మ్యాచ్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ ఆ డిటెక్టెడ్ నేమ్ ఏదైతే మనం చూసామో దాని బదులు అది ఐపీ అడ్రస్గా చూపిస్తుంది. ఓకే, మీరు మీ సర్వర్స్ అన్నీ కూడా ఓన్లీ వాటి ఐపీ అడ్రస్ చూడాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఏదైనా కొత్త నేమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. లెట్స్ అజ్యూమ్ దట్ ఈ మెషిన్ అనేది ఈజీ ట్రావెల్ అప్లికేషన్ యొక్క వెబ్ సర్వర్ అనుకోండి. సో ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట. అండ్ దెన్ ఆ రూల్ని దేనికి అప్లై చేయాలనుకుంటున్నాము, ఆల్ హోస్ట్ రూల్స్ ఆల్ టెక్నాలజీస్. మీరు కావాలంటే ఇక్కడ మీరు స్పెసిఫై చేయొచ్చు అనమాట, మీ ఎన్వైరన్మెంట్లో ఏదైనా స్పెసిఫిక్ హోస్ట్ గ్రూప్కి మీకు కావాలనుకుంటున్నారు. సో ఆ హోస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఎన్వైరన్మెంట్లో ఓన్లీ ఒక్క సర్వరే ఉంది, దాన్ని ఒక హోస్ట్ గ్రూప్కే మ్యాచ్ చేసాం కాబట్టి ఆల్ హోస్ట్ గ్రూప్స్ అన్నా ఆర్ మీరు ఈజీ ట్రావెల్ NFT అన్నా కూడా సేమే అనమాట. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మనం కండిషన్ స్పెసిఫై చేయాలి. సో బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ ఓన్లీ డైనాట్రేస్ ఈ సర్వర్ నేమ్ అనేది అప్డేట్ చేస్తుంది. లెట్స్ ఏ హోస్ట్ గ్రూప్ నేమ్ ఈక్వల్స్ ఈజీ ట్రావెల్ NFT. సో దీని అర్థం ఏంటంటే ఏదైతే హోస్ట్ ఈ హోస్ట్ గ్రూప్ నేమ్తో ఉంటుందో దాని పేరు ఈజీ ట్రావెల్ వెబ్ సర్వర్ రీనేమ్ చేయమని చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ మీరు ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు అనమాట, డైరెక్ట్గా అప్లై చేయకుండా ఒకసారి ప్రివ్యూ చూసుకోవచ్చు. సో ప్రివ్యూ చేసినప్పుడు అదేం చేస్తుందంటే కరెంట్ నేమ్ ఏంటి, కొత్త నేమ్ ఏంటి, సో ఇది ఆ సర్వర్ యొక్క కరెంట్ నేమ్. ఈ రూల్ని కనుక క్రియేట్ చేస్తే డైనాట్రేస్ ఈ సర్వర్ని ఈ విధంగా రీనేమ్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఆ డిఫాల్ట్గా డిటెక్ట్ చేసిన నేమ్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దెన్ మనకి ఆ సర్వర్ ఆర్ మెషిన్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంది. సో ఇది విండోస్లో రన్ అవుతుంది కాబట్టి విండోస్ అని చూపిస్తుంది. ఒకవేళ లినక్స్ అయితే లినక్స్, AX సోలారిస్ సోలారిస్. ఓకే, అండ్ దెన్ వర్చువలైజేషన్ ఇన్ఫర్మేషన్ వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ హోస్ట్ ఆర్ VMware ఆర్ వర్చువల్ మెషిన్, సో వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ క్విక్గా రీసోర్స్ ఇన్ఫర్మేషన్ అనమాట, కరెంట్గా ఈ మెషిన్ యొక్క CPU యూసేజ్ ఎలా ఉంది, మెమరీ యూసేజ్ ఎలా ఉంది, డిస్క్ లేటెన్సీ ఎలా ఉంది, నెట్వర్క్ ట్రాఫిక్ ఎలా ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో రేపు మనకి 10 సర్వర్స్ ఉంటే క్విక్గా ఏదైనా ఒక స్పెసిఫిక్ సర్వర్ ఎక్కువ CPU యూసేజ్ తీసుకుని అనుకోండి, అప్పుడు మీకు ఈ స్క్రీన్లోకి రాగానే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో మీరు ఆ సర్వర్ ఎందుకు అంత ఎక్కువ CPU తీసుకుంటుంది అన్నదాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ మీరు ఆ సర్వర్ నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు అది ఆ సర్వర్ గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో దీంట్లో కూడా మనకి న్యూ డిజైన్ అండ్ క్లాసిక్ డిజైన్స్ అని ఉన్నాయి. ఏదైతే స్క్రీన్ మనం చూస్తున్నాం ఇది న్యూ డిజైన్ అనమాట. ఓకే, ఎవరైతే డైనాట్రేస్ ఓల్డ్ వర్షన్ యూస్ చేశారో వాళ్ళకి క్లాసిక్ డిజైన్ కూడా ఐడియా ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్లాసిక్ డిజైన్ చూసి అండ్ దెన్ ఆ తర్వాత న్యూ డిజైన్కి వద్దాం. ఓకే, సో న్యూ డిజైన్ నుంచి క్లాసిక్ డిజైన్కి వెళ్ళాలంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి గో టు క్లాసిక్ పేజ్ అంటే అప్పుడు మన క్లాసిక్ పేజ్ని చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే సేమ్ సర్వర్ నేమ్ అండ్ దెన్ అప్ టైమ్ అంటే ఎప్పటి నుంచి ఈ సర్వర్ అప్ అండ్ రన్నింగ్ లో ఉంది. సో నా ల్యాప్టాప్ లాస్ట్ 19 సర్వర్ నుంచి రన్ అవుతూనే ఉంది అందుకని అది చూపించింది అనమాట. అండ్ దెన్ మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. సో ఇది అడిషనల్ ఆప్షన్స్ అనమాట ఈ మెషిన్ సంబంధించింది. ఇక్కడ అనలైజ్ ప్రాసెస్ కనెక్షన్స్ అంటే ఈ సర్వర్ ఆర్ ఈ మెషిన్ ఏమేం ప్రాసెస్ తో కమ్యూనికేట్ చేస్తుంది ఆ డీటెయిల్స్ అని చూసుకోవచ్చు. అలాగే సెట్టింగ్స్, సో ఈ హోస్ట్ ని మనం ఏదైనా అడిషనల్ కాన్ఫిగరేషన్ అప్లై చేసుకోవాలన్నప్పుడు ఈ సెట్టింగ్స్ లోకి వెళ్తాం. రియల్ టైమ్ లో ఈ సెట్టింగ్స్ కి మనకి యాక్సెస్ ఉండదు. ఓకే, సిన్స్ మనం SaaS ఎన్వైరన్మెంట్ లో ట్రయల్ వర్షన్ రన్ చేస్తున్నాం కాబట్టి డైనాట్రేస్ మనకి ఫుల్ కంట్రోల్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మీరు హోస్ట్ మానిటరింగ్ లోకి వెళ్ళి ఇన్ కేస్ మానిటరింగ్ మోడ్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఆర్ డిస్క్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఏదైనా పర్టికులర్ డిస్క్ ని మీరు మానిటరింగ్ నుంచి ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ అనే ఉన్నాయి. సిన్స్ మనం రియల్ టైమ్ లో వీటిని యూజ్ చేయం కాబట్టి నేను ప్రతి ఒక్క సెట్టింగ్ గురించి ఇన్ డీటెయిల్ గా చెప్పట్లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు ఈజీగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే డైనాట్రేస్ వాళ్ళు ప్రతి ఒక్క స్క్రీన్ లో కూడా ఆ సెట్టింగ్ అనేది ఏంటి ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 Agent Updates, సో ఇక్కడ మీరు చూడొచ్చు కాన్ఫిగర్ 1 Agent Update బిహేవియర్, టు లెర్న్ మోర్ అబౌట్ ద లేటెస్ట్ అప్డేట్స్ విజిట్ ద రిలీజ్ నోట్స్. సో ఇలా ప్రతి ఒక్క పేజ్ లో కూడా దేనికోసం ఆ సెట్టింగ్స్ యూస్ చేస్తారనేది వాళ్ళు క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా స్పెసిఫిక్ సెట్టింగ్ లో ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఆ సెట్టింగ్స్ వెళ్ళి అది ఎందుకు దానివల్ల యూజ్ అయితే అనేది ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వన్ అనామలీ డిటెక్షన్. సో రియల్ టైమ్ లో సర్వర్స్ ప్రొడక్షన్ లో మానిటర్ అవుతున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అలర్ట్స్ అనేవి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి అనమాట. అవి ఎలా ట్రిగ్గర్ అవుతాయంటే బేస్డ్ ఆన్
అనామలీ డిటెక్షన్ లో వాళ్ళు కాన్ఫిగర్ చేసుకున్నటువంటి థ్రెషోల్డ్స్ బేస్ చేసుకుని. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెటింగ్స్ అనేవి చూపిస్తుంది. డిటెక్టెడ్ సిపియు సాచురేషన్ ఆన్ హోస్ట్, సో డిటెక్షన్ ఆఫ్ హై సిపియు సాచురేషన్ అంటే ఎక్కువ సిపియు యూసేజ్ అన్నప్పుడు అలా ట్రిగ్గర్ చేయమని చెప్తున్నాం. అది ఎలా చేస్తామంటే ఆటోమేటిక్, అంటే బేస్డ్ ఆన్ ది బేస్ లైన్స్. కావాలనుకుంటే మనం కస్టమ్ సెటింగ్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బై డిఫాల్ట్ డైనట్రైస్ వాళ్ళు 95% సిపియు యూసేజ్ అయితే 95 కన్నా సిపియు యూసేజ్ కనుక ఎక్కువ ఉన్నప్పుడు ఒక ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తారనమాట, అంటే ఒక ఇష్యూని క్రియేట్ చేస్తారు. మీకు 95 కాదు 80% ఉన్నప్పుడే కావాలనుకున్నప్పుడు మీరు ఈ సిపియు సాచురేషన్ సెట్టింగ్స్ ని మీరు మార్చుకోవచ్చు అనమాట 80% కి. ఓకే, అప్పుడు ఏం చేస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ 95% సిపియు 80% ఆర్ మోర్ ఉంటే డైనటస్ అనేది ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం మెమరీ, జీసీ యాక్టివిటీ, జావా రిలేటెడ్, ఇంకా నెట్వర్క్ యూటిలైజేషన్, మీరు వీటిలన్నింటినీ కూడా సెట్టింగ్స్ డిఫైన్ చేసుకోవచ్చు. అగైన్ ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటర్ టీము ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీంతో వర్క్ చేసి సెట్టింగ్స్ అనేవి కాన్ఫిగర్ చేస్తారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మనకి యాక్సెస్ కనుక ఉంటే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో మీరు మీ సర్వర్స్ కి కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. మన యాక్సెప్టబుల్ సిపియు యూసేజ్ 40% అనుకోండి, సో అప్పుడు 40% మీరు ఇక్కడ డిఫైన్ చేసుకుని టెస్ట్ రన్ చేస్తే ఆ రన్ అవుతున్నప్పుడు ఏదైనా సర్వర్ సిపియు మోర్ దాన్ 40% కనుక ఉంటే దాని టెస్ట్ ఒక ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో మీరు ఆ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి ఏ సర్వర్ సిపియు ఎక్కువ ఉంది మన టెస్ట్ లో అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఈ సర్వర్ లింక్ మీరు క్లిక్ చేస్తే అది బ్యాక్ తీసుకెళ్తుంది. సిన్స్ నేను సెటింగ్స్ చేంజ్ చేశాను కాబట్టి అది అడుగుతుంది కన్ఫర్మేషన్, సేవ్ చేయమంటావా డిస్కార్డ్ చేయమంటా. డిస్కార్డ్ చేంజెస్ అండ్ దెన్ ఆ సర్వర్ పేరు క్లిక్ చేద్దాం. సో అది మనల్ని బై డిఫాల్ట్ లేటెస్ట్ డిజైన్ తీసుకువెళ్తుంది. అగైన్ గో టు క్లాసిక్ పేజ్, గో టు దిస్ 3 డాట్స్. సో ఇక్కడ ఇంక మనకి అదర్ సెటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు న్యూ హోస్ట్ పేజ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి దీన్ని క్లిక్ చేస్తే మనల్ని న్యూ హోస్ట్ పేజ్కి తీసుకువెళ్తుంది. ఈ సర్వర్లో రన్ అవుతున్న ప్రాసెస్లు ఏమైనా క్రాష్ అయి ఉంటే వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, మెమరీ డమ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, అండ్ దాని వన్ ఏజెంట్ డయాగ్నోస్టిక్స్. సో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు డైనట్రైస్ అడ్మినిస్ట్రేటర్స్ డైనట్రైస్ ప్రొడక్ట్ టీమ్ కి సపోర్ట్ టికెట్ అనేది క్రియేట్ చేస్తారు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్వర్ యాక్సెస్ గెయిన్ చేసుకున్న తర్వాత ఈ రన్ వన్ ఏజెంట్ డయాగ్నోస్టిక్స్ ని రన్ చేస్తారు. సో దట్ వీళ్ళు ఆ వన్ ఏజెంట్ లాక్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకుని అసలు ఏమైంది ఇష్యూ అనేది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు అనమాట. ఓకే, అండ్ దెన్ మనకి ప్రాపర్టీస్ అండ్ ట్యాక్స్ అనే సెక్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే డైనట్రైస్ డిటెక్ట్ చేసినటువంటి ఈ సిస్టమ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ సిస్టమ్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్, దాని వర్షన్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఈ మిషన్ లో విండోస్ 11 రన్ అవుతుంది. అండ్ దెన్ డిటెక్టెడ్ నేమ్, అంటే ఈ మిషన్ డిటెక్టెడ్ నేమ్ ఏంటి, ఇది డిటెక్ట్ చేసింది కాబట్టి దాని పేరు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈ మిషన్ లో ఏ 1 ఏజెంట్ వర్షన్ రన్ అవుతుంది, 1.295 అనమాట. సో రేపు ఎవరైనా మిమ్మల్ని ఏ 1 ఏజెంట్ వర్షన్ రన్ అవుతుంది మీ సర్వర్స్ లో అంటే మీరు ఆ సర్వర్ యొక్క ప్రాపర్టీస్ లోకి వెళ్ళి చెక్ చేసి చెప్పొచ్చు అనమాట. అండ్ అలాగే ఆ మిషన్ యొక్క ఆర్కిటెక్చర్, ఏ డేటా సెంటర్ లో రన్ అవుతుంది, ఏ హోస్ట్ గ్రూప్ కి అసైన్ అయ్యింది, అలాగే ఆ మిషన్ యొక్క ఐపి అడ్రస్ ఏంటి, ఆ మిషన్ లో ఎన్ని లాజికల్ సిపియు కోర్స్ ఉన్నాయి, ఏ మేనేజ్మెంట్ జోన్ తో అసోసియేట్ అయింది, ఏ మానిటరింగ్ మోడ్ తో ఏజెంట్ ఇన్స్టాల్ అయ్యింది, ఎన్ని ఫిజికల్ సిపియు కోర్స్ ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ప్రాపర్టీస్ లో చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి మానిటరింగ్ మోడ్ ఉంది కదా, ఫుల్ స్టాక్. మనకి జనరల్ గా ఏజెంట్ ని ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్ లో ఆర్ ఫుల్ స్టాక్ లో ఇన్స్టాల్ చేస్తారు. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డైనట్రైస్ వన్ ఏజెంట్ ఓన్లీ ఓఎస్ రిలేటెడ్ మెట్రిక్స్ ని మానిటర్ చేసుకుంటూ ఉంటుంది, లైక్ సిపియు, మెమరీ, డిస్క్, నెట్వర్క్ అలాగా. వేరాజ్ ఫుల్ స్టాక్ లో అప్లికేషన్ సర్వీసెస్ ని కూడా డీప్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. సో దట్ మనకి సర్వీసెస్ ఏమైనా రిక్వెస్ట్ సర్వర్ కి పంపించినప్పుడు ఆ సర్వీసెస్ మానిటర్ చేసి దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఇది ఇన్ఫోగ్రాఫిక్ వ్యూ అంటారు. సో ఇక్కడ ఆ మెట్రిక్స్ అన్నింటినీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ లో చూపిస్తుంది, లైక్ సిపియు, కరెంట్ సిపియు యూసేజ్ ఎలా ఉంది, మెమరీ యూసేజ్ ఎలా ఉంది, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, డిస్క్ ఇన్ఫర్మేషన్. సో మీరు సిపియు మీద క్లిక్ చేసినప్పుడు మనకి కింద సిపియు యూసేజ్ అనే గ్రాఫ్ కనబడుతుంది. సో ఇక్కడ మీరు సమ్ మోర్ డీటెయిల్స్ చూడొచ్చు అనమాట. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సిపియు ఐడియల్ గా ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సిపియు యూజర్స్ యూస్ చేస్తున్నారు అంటే అప్లికేషన్ ప్రాసెస్ యూస్ చేస్తున్నారు, అండ్ అలాగే ఎంత పర్సెంటేజ్ సిస్టమ్ యూస్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కి ఎంత సిపియు యూజ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ దెన్ మీరు ఈ గ్రాఫ్ మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్ గా కనబడుతున్నాయి. ఓకే, సో సర్వర్ లో 1 ఏజెంట్ రన్ అవుతున్నప్పుడు 1 ఏజెంట్ ఏం చేస్తుందంటే ఆ సర్వర్ లో రన్ అయ్యేటువంటి అన్ని ప్రాసెస్ ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో అటువంటి ప్రాసెస్ యొక్క సిపియు యూసేజ్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ కన్స్యూమింగ్ ప్రాసెస్ ని క్లిక్ చేస్తే మనం ఈ ప్రాసెస్ స్క్రీన్ కి వస్తాం అనమాట. ఇక్కడ డైనట్రైస్ ఆ లిస్ట్ ఆఫ్ ప్రాసెస్ ని చూపిస్తుంది, అలాంగ్ విత్ ద టైప్, అది ఎంత సిపియు ని కన్స్యూమ్ చేస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ప్రాసెస్ లో మనకి అదర్ ప్రాసెస్ అని ఒక ఎంట్రీ కనబడుతూ ఉంటుంది. సో దీని అర్థం ఏంటంటే డైనట్రైస్ ప్రతి ఒక్క మానిటర్ ప్రాసెస్ ని 2 కేటగిరీస్ గా డివైడ్ చేసుకుంది, ఒకటి ఇంపార్టెంట్ ప్రాసెస్ అండ్ అదర్ ప్రాసెసెస్. ఇంపార్టెంట్ ప్రాసెసెస్ అనేది
ఆ కేటగిరీలోకి డైనట్రీస్ కన్సిడర్ చేయాలంటే ఆ ప్రాసెస్ అనేది సర్టెన్ కండిషన్స్ ని మీట్ అవ్వాలంట. ఫర్ ఎగ్జాంపుల్ దాని యావరేజ్ సిపియు గ్రేటర్ దాన్ 5% ఉండాలి, మ్యాక్స్ మెమరీ గ్రేటర్ దాన్ 5% ఉండాలి, నెట్వర్క్ ట్రాఫిక్ గ్రేటర్ దాన్ 5%. సో ఇలాంటి కండిషన్స్ అన్ని మీట్ అయినప్పుడు డైనట్రీస్ దాన్ని ఇంపార్టెంట్ ప్రాసెస్ గా కన్సిడర్ చేసి మనకి ఈ స్క్రీన్ లో దాని ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో దాని నేమ్, దాని టైప్, సిపియు. ఒకవేళ ఏదైనా ప్రాసెస్ అటువంటి కండిషన్స్ ని మీట్ అవ్వనప్పుడు దాన్ని అదర్ ప్రాసెస్ గా ట్రీట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూసే ఎనీ ప్రాసెసెస్ దట్ డు నాట్ మీట్ ది అబౌవ్ క్రైటీరియా అండ్ దేర్ ఫోర్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆర్ అగ్రిగేటెడ్ అండ్ లేబుల్డ్ యాజ్ అదర్ ప్రాసెసెస్. సో ఈ అదర్ ప్రాసెస్ కేటగిరీలో ఉండేవన్నీ కూడా ఆ కండిషన్స్ ని మీట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. రేపు మనం లోడ్ టెస్ట్ చేసినప్పుడు సమ్ టైమ్స్ సిపియూసేజ్ అనేది ఈ అదర్ ప్రాసెస్ లో ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అప్పుడు అప్లికేషన్ టీమ్ వాళ్ళు మనల్ని అడగచ్చు ఏంటి అదర్ ప్రాసెస్ అంటే ఏంటని. సో మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు అనమాట వాళ్ళకి ఎందుకు అదర్ ప్రాసెస్ లో చూపిస్తున్నాను. సో ఈ అదర్ ప్రాసెస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మనం వన్ ఏజెంట్ క్లాస్ లో వెళ్ళి చూడొచ్చు అనమాట. ఓకే, సిమిలర్ గా మీరు మెమరీ యూసేజ్ ని క్లిక్ చేసినప్పుడు మెమరీ యూసేజ్ మెట్రిక్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఎంత మెమరీ యూసేజ్ అయింది అండ్ ఇక్కడ చూడొచ్చు అనమాట టోటల్ రిక్లైమబుల్ అండ్ యూస్డ్ అండ్ దెన్ పేజ్ ఫాల్ట్స్ అన్ని ఉన్నాయి, అలాగే స్వాప్ యూసేజ్ అండ్ మీరు ఈ సిస్టమ్ లో రన్ అవుతున్న డిఫరెంట్ ప్రాసెసెస్ మెమరీ యూసేజ్ ఎలా ఉంది తెలుసుకోవాలన్నప్పుడు మీరు కన్స్యూమింగ్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకుంటే ఇందాక మనం ప్రాసెస్ స్క్రీన్ కి వెళ్ళాం కదా అదే స్క్రీన్ తీసుకువెళ్తుంది. ఇక్కడ మెమరీ యూసేజ్ ట్యాబ్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇందాక మనం చూసినప్పుడు సిపి యూసేజ్ ట్యాబ్ సెలెక్ట్ అయింది, ఇప్పుడు మెమరీ యూసేజ్ అనమాట. అండ్ దెన్ సేమ్ మెట్రిక్స్ ఇక్కడ మనం కింద కూడా చూసుకోవచ్చు. సో దీంట్లో విండోస్ సిస్టమ్ అనేది 4GB మెమరీని యూజ్ చేసుకుంటుంది. మీరు దీన్ని షార్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైనట్రీస్ అదర్ అప్లికేషన్ ఆర్ అదర్ ప్రాసెసెస్ ఏదైతే సిస్టమ్ రన్ అవుతున్నాయో వాటితో పాటు డైనట్రీస్ ప్రాసెసెస్ ని కూడా మానిటర్ చేస్తుంది. సో మీరు టైప్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ప్రాసెస్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి కదా. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, చూసారా డైనట్రీస్ అని. సో ఇవన్నీ కూడా ఏంటంటే వన్ ఏజెంట్ రిలేటెడ్ ప్రాసెస్ అనమాట. మన సర్వర్ ని ఆర్ అప్లికేషన్ ని మానిటరింగ్ చేయడం కోసం డైనట్రీస్ ఈ ప్రాసెసెస్ ని సర్వర్ లో రన్ చేస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ యొక్క సిపి యూసేజ్, మెమరీ యూసేజ్ కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఒకవేళ ఈ పర్టికులర్ ప్రాసెస్ యొక్క యూసేజ్ అనేది ఎక్కువగా ఉంటే మనం డైనట్రీస్ అడ్మినిస్ట్రేటివ్ టీమ్ కి రిపోర్ట్ చేయొచ్చు. సో ఇది ఆల్వేస్ లెస్ గానే ఉండాలి ఎందుకంటే ఇది ఏజెంట్ ప్రాసెసెస్ కదా. మనం ఏజెంట్ అనేది అప్లికేషన్ ని మానిటర్ చేయడం కోసం మన సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తాం. దాని ఓవర్ హెడ్ వల్ల అప్లికేషన్ ఆర్ సర్వర్ యూసేజ్ కనుక ఇంపాక్ట్ ఉంటే దాన్ని మనం రిపోర్ట్ చేయాలన్నమాట. ఓకే, సో మీరు నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నెట్వర్క్ రిలేటెడ్ మెట్రిక్స్ వస్తాయి. ఇక్కడ కూడా మీరు నెట్వర్క్ కన్స్యూమింగ్ ఆ ప్రాసెస్ యొక్క నెట్వర్కింగ్ యూసేజ్ ని మీరు బ్రేక్ డౌన్ చూసుకోవచ్చు. అండ్ అలాగే డిస్క్స్ కూడా, డిస్క్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ డిస్క్ రిలేటెడ్ మెట్రిక్స్ అంతా కూడా దాని త్రూపుట్, IOPS, డిస్క్ లేటెన్సీ ఎలా ఉంది, డిస్క్ స్పేస్ యూసేజ్ ఎలా ఉంది. సో మీరు ఇక్కడ కూడా మన సర్వర్ లో మల్టిపుల్ డిస్క్ రన్ అవుతూ ఉంటాయి కదా వాటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కాంట్రిబ్యూటింగ్ డిస్క్ అని క్లిక్ చేసినప్పుడు అది ఇక్కడ చూపిస్తుంది. సో ఈ మిషన్ లో 3 డిస్క్లు ఉన్నాయి, CDE అని చెప్పి వాటి యూసేజ్ C 57% యూస్ అయింది, D 29% అండ్ E 0.14%. సమ్ టైమ్స్ డిస్క్ ఫుల్ అయినప్పుడు కూడా మనకి పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. సో మీరు టెస్ట్ స్టార్ట్ చేయడం ముందు అటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అన్నది మీరు చెక్ చేసుకుని ఒకవేళ ఉంటే గనక ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్ కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు చూసి ఏదైనా అన్యూజ్డ్ ఫైల్స్ ఆర్ లాగ్ ఫైల్స్ ఇంకేదైనా ఉంటే వాటిని అన్నిటి క్లీన్అప్ చేస్తారు. ఓకే, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ మనకి నో ప్రాబ్లమ్స్. ఈ మెట్రిక్స్ అన్ని కూడా మనం లాస్ట్ 2 అవర్స్ చూస్తున్నాం కాబట్టి ఈ లాస్ట్ 2 అవర్స్ అంటే బిట్వీన్ 9:58 to 11:58 డైనట్రీస్ ఏ ప్రాబ్లమ్ ని డిటెక్ట్ చేయలేదు ఈ సర్వర్ లో, అందుకని నో ప్రాబ్లమ్స్ ఉంటుంది. అదే లాస్ట్ 7 డేస్ చేసినప్పుడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది. చూసారు అక్కడ 16 ప్రాబ్లమ్స్. సో మీరు ఆరోని క్లిక్ చేసినప్పుడు ఆ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, హోస్ట్ ఆర్ మానిటరింగ్ అన్అవైలబుల్. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఈ సర్వర్ లో వన్ ఏజెంట్ రన్ అవుతుంది కదా, ఆ వన్ ఏజెంట్ అనేది రెగ్యులర్ గా ఈ మెట్రిక్స్ అన్నింటినీ కూడా డైనట్రీస్ క్లస్టర్ కి పంపిస్తూ ఉండాలి. ఫర్ సమ్ రీజన్ అది పంపించలేకపోతే అప్పుడు మనకి ఈ హోస్ట్ ఆర్ మానిటరింగ్ అన్అవైలబుల్ అనే అలర్ట్ ట్రిగ్గర్ అవుతుంది. సో నేను ఈ మిషన్ ని రెగ్యులర్ గా నైట్ టైంలో షట్ డౌన్ చేస్తున్నాను కాబట్టి ఆ టైంలో వన్ ఏజెంట్ డౌన్ ఉంటుంది అండ్ దెన్ ఆ వన్ ఏజెంట్ మెట్రిక్స్ ని క్లస్టర్ కి పంపించలేదు కాబట్టి అటువంటి టైంలో ఈ హోస్ట్ ఆర్ మానిటరింగ్ అన్అవైలబుల్ అనే ప్రాబ్లమ్ ని ట్రిగ్గర్ చేస్తుంది. సో మీరు రియల్ టైమ్ లో ఇటువంటి ప్రాబ్లమ్ చూస్తే ఏదైనా ఆ సర్వర్ డౌన్ అవ్వచ్చు ఆర్ ఆ ఏజెంట్ అయినా డౌన్ అయ్యి ఉండొచ్చు అనమాట. సో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్ తో వర్క్ చేసి ఈ ప్రాబ్లమ్ లేకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. సో అటువంటి ఏమేమి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నింటిని కూడా మనం ఇక్కడ చూపిస్తుంది. అండ్ దెన్ వల్నరబిలిటీస్ సెక్షన్. సో ఇక్కడ కూడా ఈ మెషిన్ లో ఎన్ని థర్డ్ పార్టీ వల్నరబిలిటీస్ ఉన్నాయి అన్న డీటెయిల్స్ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో వీటి గురించి మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వ్యూ ఆల్ థర్డ్ పార్టీ వల్నరబిలిటీస్ క్లిక్ చేస్తే అది మనల్ని అప్లికేషన్ సెక్యూరిటీ ఉంది కదా మనకి సెక్షన్, దాంట్లో థర్డ్ పార్టీ వల్నరబిలిటీ పేజెస్ తీసుకువెళ్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తుందంటే
ఆ హోస్ట్ని ఫిల్టర్ చేసింది. ఎందుకంటే మనం ఒక స్పెసిఫిక్ హోస్ట్లో ఎన్ని వల్నరబిలిటీస్ ఉన్నాయని చెక్ చేస్తున్నాం, నాట్ ఎంటైర్ ఎన్వైరన్మెంట్. సో అందుకని అది డైరెక్ట్గా మనం ఆ హోస్ట్ పేజ్ నుంచి వచ్చాం కాబట్టి ఆ హోస్ట్ ఐడిని అది ఫిల్టర్గా అప్లై చేసింది. అండ్ దెన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూస్తున్నామో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ హోస్ట్కి రిలేటెడ్ అనమాట. ఓకే, సో ఆ వల్నరబిలిటీ మీద క్లిక్ చేస్తే దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. చూసారు వల్నరబిలిటీ డీటెయిల్స్, ఒకవేళ ఏమైనా ఫిక్సెస్ కనుక అది రికమెండ్ చేస్తే ఆ ఫిక్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇది మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్ ఇస్తే వాళ్ళు చెక్ చేసుకుని వల్నరబిలిటీ ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ నుంచి మనం కోడ్ లెవెల్ వల్నరబిలిటీస్ కూడా ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మెషిన్లో అంటే ఈ అప్లికేషన్స్లో ఎటువంటి వల్నరబిలిటీస్ లేవు కాబట్టి నో వల్నరబుల్ కోడ్ ఇస్ కరెంట్లీ ఇన్ యూజ్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ సెక్షన్ అవైలబిలిటీ. సో ఇది ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట. సో దీన్ని యూజ్ చేస్తే మన సర్వర్ ఎప్పుడు అవైలబుల్గా ఉందా డౌన్గా ఉందని తెలుసుకోవచ్చు. సిన్స్ ఇది నా పర్సనల్ ల్యాప్టాప్ అండ్ దెన్ నేను రెగ్యులర్గా షట్ డౌన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎక్కువ టైంలో ఆఫ్లైన్లో కనబడవచ్చు. ఓకే, బట్ రియల్ టైంలో సర్వర్ ఎప్పుడు కూడా రన్నింగ్లో ఉండాలి కాబట్టి రెడ్ అనేది కనబడకూడదు. ఒకవేళ రెడ్ ఉంటే ఎదురు ఆ టైంలో మెయింటెనెన్స్ యాక్టివిటీస్ జరగచ్చు ఆర్ ఇంకేదైనా రీజన్ వల్ల సర్వర్ డౌన్ అయ్యి ఉండొచ్చు అనమాట. అలా మీకు ఏమైనా కనబడితే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్కి రిపోర్ట్ చేయొచ్చు అది ఎందుకు డౌన్ అయింది ఏంటని తెలుసుకోవడానికి. ఓకే, ఒకవేళ ఆ సర్వర్ నుంచి ఏదన్నీ కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేస్తే అది అన్వాంటెడ్ స్టేట్కి వస్తుంది. సో మీరు ఆ పర్టికులర్ డేని సెలెక్ట్ చేసుకుంటే మీకు చూపిస్తుంది అనమాట ఏ టైంలో అది ఆఫ్లైన్లో ఉంది, ఎంతసేపు ఆఫ్లైన్లో ఉంది అన్నది. సో ఈ డీటెయిల్స్ కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్కి ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ దెన్ ప్రాసెసెస్ సెక్షన్. సో దీంట్లో ఈ పర్టికులర్ సిస్టమ్లో డైనాట్రేస్ డిటెక్ట్ చేసినటువంటి డిఫరెంట్ ప్రాసెసెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది. అండ్ వాటిని బేస్డ్ ఆన్ ద టెక్నాలజీ గ్రూప్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి డాట్ నెట్ ప్రాసెస్ అన్ని కూడా ఒక గ్రూప్ లాగా చూపిస్తుంది. అలాగే అపాచీ టామ్ క్యాట్, ఐఏఎస్, ఏఎస్పి డాట్ నెట్, వన్ ఏజెంట్, అపాచీ హెచ్టిపి సర్వర్. సో దీన్ని చూసి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఏమేమి ప్రాసెసెస్ మీ సిస్టమ్లో రన్ అవుతున్నాయి అన్నది, అండ్ వే టెక్నాలజీతో రన్ అవుతున్నాయి. సో మీరు ఆల్ ప్రాసెస్ క్లిక్ చేసినప్పుడు మనకి అగైన్ సేమ్ ప్రాసెస్ పేజ్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి కూడా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ అపాచీ టామ్ క్యాట్ దాని గురించి ఇంకొంచెం ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ ప్రాసెస్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు డైనాట్రిక్స్ ఏం చేస్తుందంటే ఆ ప్రాసెసెస్ పేజ్కి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకి సేమ్ ఆ ప్రాసెసెస్ నేమ్ అండ్ దెన్ దాని ప్రాపర్టీస్ అండ్ ట్యాగ్, ఏ టెక్నాలజీతో రన్ అవుతుంది, ఏ ఏజెంట్ వర్షన్తో రన్ అవుతుంది, దాని బిల్డ్ వర్షన్ ఏంటి, ఈఎక్సి పాత్, ఇలా మొత్తం ఆ ప్రాసెస్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అంతా కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ దెన్ ఇన్ ద ఇన్ఫోగ్రాఫిక్ వ్యూలో మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట ఈ ప్రాసెస్ అంటే ఈ అపాచీ టామ్క్యాట్తో ఏమేమి ప్రాసెసెస్ మాట్లాడుతున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 5 ప్రాసెసెస్ దీంతో కమ్యూనికేట్ చేస్తున్నాయంట. సో మీరు ఆ 5 ప్రాసెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆ కాలింగ్ ప్రాసెసెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది. సో ఈ 3 అపాచీ టామ్క్యాట్ ప్రాసెస్ రన్ అవుతున్నాయి, లైక్ ఫ్రంట్ ఎండ్ జార్, అలాగే ఈ ఏఎస్పి డాట్ నెట్ 2 ప్రాసెసెస్ కూడా దీంతో కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. అండ్ దెన్ ఈ ప్రాసెస్కి నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, ట్రాఫిక్ ఎలా వస్తుంది, కనెక్టివిటీ ఎలా ఉంది, అండ్ ఈ ప్రాసెసెస్లో ఏమేమి సర్వీసెస్ రన్ అవుతున్నాయి అన్నది ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. 14 సర్వీసెస్ రన్ అవుతున్నాయి. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. వెబ్ రిక్వెస్ట్ సర్వీసెస్ రన్ అవుతున్నాయి, ఎన్ని వెబ్ సర్వీసెస్ రన్ అవుతున్నాయి, లైక్ అథెంటికేషన్ సర్వీస్, బుకింగ్ సర్వీస్, కాన్ఫిగరేషన్. సో ఇక్కడ నుంచి కూడా మీరు ఆ సర్వీసెస్ పేజ్కి వెళ్ళచ్చు అనమాట. అండ్ అలాగే ఆ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్, ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అది గెట్ చేస్తుంది, జిసి సస్పెన్షన్ ఎలా ఉంది, ఎంత సిపిని కన్స్యూమ్ చేసుకుంటుంది, మెమరీ ఎంత కన్స్యూమ్ చేసుకుంటుంది, అండ్ దెన్ ఏ మిషన్లో ఈ ప్రాసెస్ రన్ అవుతుంది దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనబడుతుంది. అండ్ అలాగే ఈ పర్టికులర్ ప్రాసెస్ వేరే ఏ ప్రాసెస్తో కమ్యూనికేట్ చేస్తుంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో దీన్ని క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ ఈ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనేది వీటన్నిటితో కూడా మాట్లాడుతుంది అనమాట. ఓకే, అండ్ మీరు ఇన్ఫోగ్రాఫిక్ వ్యూని క్లిక్ చేసినప్పుడు కింద మనకి డిఫరెంట్ మెట్రిక్స్ చూపిస్తుంది అనమాట. సిస్టమ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సిపియు, రెస్పాన్సివ్నెస్, మెమరీ, ఐఓ. ఓకే, అండ్ దెన్ అలాగే జేబీఏ మెట్రిక్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సస్పెన్షన్, హీప్ మెమరీ, ఈడెన్ స్పేస్, ఓల్డ్ జెన్ థ్రెడ్స్ ఎలా ఉన్నాయి, అప్లికేషన్ సర్వర్ మెట్రిక్స్ కూడా, ఎన్ని నెంబర్ ఆఫ్ వెబ్ రిక్వెస్ట్ ఈ పర్టికులర్ ప్రాసెస్ రన్ చేస్తుంది, అండ్ ఫర్దర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు డీటెయిల్గా వెళ్ళి ఎందుకు వచ్చింది, ఏంటి అన్న అబ్నార్మాలిటీస్ ఉన్నాయని చెక్ చేసుకుని అప్లికేషన్ టీమ్కి ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్కి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ దెన్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ లైక్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఈ పర్టికులర్ ప్రాసెస్కి ఉన్నాయన్నది ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఈ ప్రాసెస్లో ఎన్ని వల్నరబిలిటీస్ ఉన్నాయి అండ్ దాని అవైలబిలిటీ ఎలా ఉంది, ఏమేమి ఈవెంట్స్ అంటే సమ్ యాక్టివిటీస్ అనమాట, లైక్ ఇక్కడ ప్రాసెస్ రీస్టార్ట్ అయింది, డిప్లాయ్మెంట్ చేంజ్ సైన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఈవెంట్ సెక్షన్లో చూసుకోవచ్చు. అలాగే లాగ్స్, ఈ ప్రాసెస్ యొక్క లాగ్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం ఇందాక హోస్ట్ పేజ్లో చూసాం కదా, సిమిలర్గా అలాగే ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ అంతా కూడా వీళ్ళు ఈ ప్రాసెస్ రిలేటెడ్ మాట్లాడుతున్నారు. ఇందాక మనం చూసింది ఒక హోస్ట్ రిలేటెడ్. ఓకే, సో బ్యాక్ టు హోస్ట్ పేజ్. ఇక్కడ మీరు అగైన్ క్లాసిక్ పేజ్కి వెళ్ళి
మన రిమైనింగ్ సెక్షన్స్ కూడా చూద్దాం. అండ్ దెన్ ఇక్కడ కూడా మనకి ఈవెంట్స్ ఉన్నాయి. సో ఈ లాస్ట్ 7 డేస్ లో 149 ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ వాటి గ్రూపింగ్ కూడా ఇక్కడ చేసింది. ఒకసారి ప్రాసెస్ క్రాష్ అయింది, 105 ప్రాసెసెస్ రీస్టార్ట్ అయినాయి, 17 డిప్లాయ్మెంట్ చేంజెస్ జరిగినాయి, 16 పోస్ట్ మానిటరింగ్ అన్అవైలబుల్ ఈవెంట్స్, 10 మెమరీ రిసోర్స్. సో మీరు ఆ పర్టికులర్ ఈవెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఏదైనా ఒక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఏ ఎంటిటీ, సో ఈ ఎంటిటీ అనమాట, ఎప్పుడు ఇంపాక్ట్ లెవెల్ ఏంటి, వాటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. అండ్ దెన్ ఫైనల్లీ లాగ్, ఒకవేళ ఈ హోస్ట్ ఏదైనా పర్టికులర్ లాగ్స్ మానిటర్ చేసుకుంటూ ఉంటే దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇది క్లాసిక్ పేజ్లో ఉండేటటువంటి డిఫరెంట్ హోస్ట్ యొక్క ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు మనం లేటెస్ట్ పేజ్కి వెళ్దాం, న్యూ పేజ్కి. ఓకే, సో దానికి వెళ్ళాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి గో టు న్యూ హోస్ట్ పేజ్. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఆ సర్వర్ నేమ్, ఆ మెషిన్ నేమ్ చూపించింది. అండ్ దెన్ మానిటరింగ్ మోడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ఫుల్ స్టాక్, అండ్ అలాగే ఏ హోస్ట్ గ్రూప్తో ఈ మెషిన్ అనేది అసోసియేట్ అయ్యింది, ఏ మేనేజ్మెంట్ జోన్తో అసోసియేట్ అయింది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ చూపించింది. అండ్ దెన్ ప్రాపర్టీస్ అండ్ ట్యాక్స్ మీద క్లిక్ చేస్తే మనం ఇందాక చూస్తున్నాం కదా ప్రాపర్టీస్, అదే ప్రాపర్టీస్ ఇక్కడ కూడా చూపిస్తున్నాం అనమాట. అండ్ దెన్ ఈ మెషిన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక డైనటర్స్ రిగర్ చేస్తుంటే వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలాగే వర్నబిలిటీస్, ఏమేమి వర్నబిలిటీస్ డైనటర్స్ డిటెక్ట్ చేసింది వాటి ఇన్ఫర్మేషన్, డైనటర్స్ యొక్క అవైలబిలిటీ ఎలా ఉంది దాని మెట్రిక్, అండ్ ఒకవేళ ఏమైనా ఎస్ఎల్ఓస్ కనుక ఈ మెషిన్కి సంబంధించి క్రియేట్ చేస్తుంటే వాటివి, అలాగే ఈ మెషిన్కి ఎవరు ఓనర్స్ అన్న డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో నో రెస్పాన్సిబిలిటీ ఇన్ఫార్మ్, ఎందుకంటే మనం ఎవరిని క్రియేట్ చేయలేదు కదా. రియల్ టైమ్ లేదంటే కొంతమంది ఓనర్స్ని క్రియేట్ చేస్తారు, సో దట్ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు డైనటర్స్ ఆ ఓనర్స్ని నోటిఫై చేస్తూ ఉంటుంది. అండ్ కింద మనకి ఈ అప్ టైమ్, అంటే ఈ మెషిన్ ఎప్పటి నుంచి కంటిన్యూగా రన్ అవుతూ ఉంది, ఇక్కడ చూస్తే 20 అవర్స్ నుంచి రన్ అవుతుంది అనమాట. అండ్ అలాగే దాని కరెంట్ సిపి యూసేజ్, మెమరీ యూసేజ్, నెట్వర్క్ యూసేజ్ అంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇన్కమింగ్ కనెక్షన్స్ అండ్ అవుట్ గోయింగ్ కనెక్షన్స్, సో ఎన్ని కనెక్షన్స్ ఈ సర్వర్కి వస్తున్నాయి, ఎన్ని ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత హోస్ట్ పర్ఫార్మెన్స్ సెక్షన్, సో ఇక్కడ సిపియు, మెమరీ యూసేజ్, అండ్ దెన్ మీకు డ్రాప్ డౌన్ లో అదర్ మెట్రిక్స్ కూడా ఉంటాయి అనమాట. సో మీరు కావాల్సిన మెట్రిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, సో దట్ ఈ గ్రాఫ్స్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేటెన్సీ సెలెక్ట్ చేసుకున్నాను, సో ఇక్కడ నాకు గ్రాఫ్ అనేది మారిపోయింది, డిస్ప్లే రైట్ టైం, రీడ్ టైం. అండ్ దెన్ అగ్రిగేషన్, సో ఇక్కడ కూడా మీరు మీకు కావాల్సిన అగ్రిగేషన్ సెలెక్ట్ చేసుకుని మెట్రిక్స్ ని అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే, మనం మిన్ కవర్ అంటే మినిమం, మాక్సిమం అంటే మాక్సిమం, ఆ విధంగా. సిమిలర్లీ మెమరీ యూసేజ్ అండ్ దాని గ్రాఫ్ అనమాట. అండ్ దెన్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, డిస్క్ త్రూపుట్, మీరు వేరే మెట్రిక్స్ ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ప్రాసెస్ అనాలిసిస్ సెక్షన్, సో ఈ సిస్టమ్ లో ఎన్ని ప్రాసెస్ రన్ అవుతున్నాయి, వాటి యూసేజ్ ఎలా ఉంది, సిపియు, మెమరీ. అండ్ దెన్ కింద మనకి ఆ ప్రాసెసెస్ లిస్ట్ కూడా చూపిస్తుంది అనమాట, ప్రతి ఒక్క ప్రాసెస్ నేమ్ ఏంటి, ఏ టెక్నాలజీ రన్ అవుతుంది, దాని యూసేజ్ ఎలా ఉంది, మెమరీ యూసేజ్. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ గ్రాఫ్ కూడా చూపిస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ కూడా మీరు ఏ మెట్రిక్ ని సెలెక్ట్ చేసుకుని దాని గ్రాఫ్ ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు, డైనటర్స్ ప్రొవైడ్ చేసినటువంటి మెట్రిక్స్ ని అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఈ టిక్ సింబల్ కనబడుతుంది కదా, అండ్ దాన్ని చూస్తే ఇక్కడ డీప్ మానిటరింగ్ ఇస్ యాక్టివ్ ఉంది. కొన్ని కొన్ని సార్లు మనకి వేరే సింబల్స్ కూడా కనబడుతూ ఉంటాయి, చూసారు ట్రయాంగిల్ లేకపోతే ఇలా ఐ అనే ఈ సింబల్. సో దీని అర్థం ఏంటంటే ప్రాసెస్ ఈజ్ నాట్ మానిటర్డ్ ఫర్ సమ్ రీజన్, డైనటర్స్ ఈ పర్టికులర్ ప్రాసెస్ డీప్ మానిటరింగ్ అనేది చేయట్లేదు. ఒకవేళ మీ అప్లికేషన్ కనుక ఇటువంటి సింబల్ కనబడితే మీరు డైనటర్స్ టీమ్తో మాట్లాడి ఎందుకు అలా వస్తుందో చూసుకోవాలన్నమాట. ఓకే, మన అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు కూడా డీప్ మానిటరింగ్ అనేది యాక్టివ్గా ఉండాలి, అప్పుడే మనకి సర్వీసెస్ మెట్రిక్స్ అన్ని కూడా మనం చూసుకోవాలి. అండ్ దెన్ సమ్ టైమ్స్ ఇటువంటివి కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది ఏంటంటే ఇక్కడ వార్నింగ్స్ లాంటివి ఉంటాయి. సో డైనటర్స్ ఏం చెప్తుంది అంటే సమ్ టైమ్స్ ఇటువంటి ప్రాసెస్ని రీస్టార్ట్ చేయమని చెప్తుంది అనమాట. అప్పుడు మీరు మీ అప్లికేషన్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్తో వర్క్ చేసి ఆ ప్రాసెస్ ని రీస్టార్ట్ చేసుకోవచ్చు. అగైన్ కిందకి వెళ్తే డిస్క్ అనాలిసిస్ సెక్షన్, ఇక్కడ మనం డిస్క్ రిలేటెడ్ మెట్రిక్స్ చూసుకోవచ్చు. అండ్ దాని కింద బ్రేక్ డౌన్ కూడా చూపిస్తుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ డిస్క్ రన్ అవుతున్నాయి, వాట్ మెట్రిక్స్ ఎలా ఉంది. ఓకే, సి అనేది 184 GB ఉంది, దాంట్లో ఎంత అవైలబుల్, ఎంత యూజ్ అయింది, డిస్క్ రైట్స్ బైట్స్ పర్ సెకండ్ ఎలా ఉంది, రీడ్ పర్ సెకండ్ ఎలా ఉంది, వాటి మెట్రిక్స్ అనమాట. డీటెయిల్స్ లోకి వెళ్తే గ్రాఫ్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ నెట్వర్క్ అనాలిసిస్, దాని ట్రాఫిక్స్, ప్యాకెట్స్, అండ్ దెన్ ఆ నెట్వర్క్ అడాప్టర్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ దెన్ మెమరీ అనాలిసిస్, ఆ తర్వాత ఈవెంట్స్ అనమాట. ఇందాక మనం చూసుకున్నాం కదా ఈవెంట్స్, సేమ్ ఈవెంట్స్ ఈ విధంగా చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ దెన్ రైట్ హ్యాండ్ సైడ్ లాగ్స్, అండ్ ఈవెన్ ఆన్ టాప్ చూసి ఇక్కడ స్క్రాల్ టు అని చెప్పి డిఫరెంట్ సెక్షన్స్ ఇచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోస్ట్ పర్ఫార్మెన్స్కి వెళ్ళాలి, సో ఆల్ ద వే మీరు స్క్రాల్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసినా కూడా అది మిమ్మల్ని హోస్ట్ పర్ఫార్మెన్స్కి తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి కూడా మీరు కావాల్సిన సెక్షన్కి వెళ్ళి ఆ మెట్రిక్స్ అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హోస్ట్. సో రియల్ టైంలో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయబోయే ముందు ఈ హోస్ట్ పేజ్కి వచ్చి మన సర్వర్స్ అన్ని మానిటర్ అవుతున్నాయా లేవని చెక్ చేసుకుంటాం. ఒకవేళ టెస్ట్ జరుగుతున్నప్పుడు ఏదైనా సర్వర్లో ఇష్యూస్ కనుక ఉంటే ఎందుకున్నాయన్నది ఫర్దర్ డీటెయిల్గా డిక్ చేసి మన అప్లికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్కి రిపోర్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ అప్లికేషన్ అబ్జర్వబిలిటీలో పెర్ఫార్మెన్స్ టెస్టర్స్ యూస్ చేసేటువంటి కామన్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, వాటిలో ఫస్ట్ వన్
ఫ్రంట్ ఎండ్. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అంటే అప్లికేషన్ క్లయింట్ సైడ్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అన్న మెట్రిక్స్ అన్ని కూడా మనం ఈ ఫ్రంట్ ఎండ్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో బై డిఫాల్ట్ ఈ ఎన్వైరన్మెంట్ లో ఉండేటటువంటి అన్ని అప్లికేషన్ మెట్రిక్స్ ని డైనాట్రేస్ మై వెబ్ అప్లికేషన్ లో చూపిస్తుంది అనమాట. అలా కాకుండా మనకి మన అప్లికేషన్ ని సపరేట్ గా మానిటర్ చేసుకోవాలంటే మనం కొన్ని రూల్స్ డిఫైన్ చేసుకోవాలన్నమాట. సో దట్ మన రిక్వెస్ట్ ని డైనాట్రేస్ సపరేట్ గా ట్రాక్ చేసి వాటి యొక్క మెట్రిక్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ బై డిఫాల్ట్ మై వెబ్ అప్లికేషన్ లో చూపిస్తుంది అనమాట. ఓకే, సో డైనాట్రేస్ లో ఈ క్లయింట్ సైడ్ మానిటరింగ్ ని రియల్ యూజర్ మానిటరింగ్ అంటూ ఉంటారు, దాన్ని రమ్ కూడా అంటూ ఉంటారు. ఓకేనా, సో ఈ రియల్ యూజర్ మానిటరింగ్ ఎలా జరుగుతుందంటే, ఎప్పుడైతే అప్లికేషన్ యూజర్ మన యుఆర్ఎల్ ని బ్రౌజర్ లో లాంచ్ చేస్తారో అప్పుడు వన్ ఏజెంట్ ఏం చేస్తుందంటే యాజ్ ఎ రెస్పాన్స్ జావా స్క్రిప్ట్ ఏజెంట్ ని బ్రౌజర్ లో ఇంజెక్ట్ చేస్తుంది అనమాట. ఆ జావా స్క్రిప్ట్ ఏజెంట్ ఆ క్లయింట్ సైడ్ పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అన్ని గ్యాదర్ చేసుకుని డైనాట్రేస్ కి పంపిస్తుంది. ఓకే, సో మనం ఈజీ ట్రావెల్ కాన్ఫిగ్ యుఐని యూస్ చేసి ఈజీ ట్రావెల్ అప్లికేషన్ మానిటర్ చేస్తున్నాం కదా, సో బై డిఫాల్ట్ ఈ సాస్ ఎన్వైరన్మెంట్ లో రియల్ యూజర్ మానిటరింగ్ కూడా ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. అందుకని మన రిక్వెస్ట్ అన్నింటినీ కూడా ఈ మై వెబ్ అప్లికేషన్ లో అది ట్రాక్ చేస్తుంది. సో అసలు ఎన్వైరన్మెంట్ లో ఈ రియల్ యూజర్ మానిటరింగ్ అనేది ఎనేబుల్ అయ్యిందా లేదని ఎలా తెలుసుకుంటామంటే, మనకి టూ వేస్ ఉన్నాయి అనమాట. ఒకటి గ్లోబల్ లెవెల్ సెట్టింగ్స్, అగైన్ ఈ సెట్టింగ్స్ మనకి యాక్సెస్ ఉండదు, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం అన్నట్టుగా షేర్ చేస్తున్నాను. సో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి వెబ్ అండ్ మొబైల్ మానిటరింగ్ లో ఎనేబుల్మెంట్ అండ్ కాస్ట్ కంట్రోల్ లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఎనేబుల్ రియల్ యూజర్ మానిటరింగ్ ఉంది కదా, ఈ ఆప్షన్ కనుక ఎనేబుల్ అయి ఉంటే మన ఎన్వైరన్మెంట్ లో రియల్ యూజర్ మానిటరింగ్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది గ్లోబల్ అనమాట. సో ఈ సాస్ ఎన్వైరన్మెంట్ లో మానిటర్ అయ్యేటటువంటి అన్ని అప్లికేషన్స్ కి రియల్ యూజర్ మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, ఈ విధంగా ఎనేబుల్ చేయడం వల్ల. అలా కాకుండా ఆర్గనైజేషన్స్ రియల్ టైమ్ లో ఏం చేస్తాయంటే దీన్ని డిసేబుల్ చేసుకుని ఎవరికైతే రియల్ యూజర్ మానిటరింగ్ కావాలో దానికి వాళ్ళ అప్లికేషన్ లెవెల్లో అంటే ప్రాసెస్ గ్రూప్ లెవెల్లో ఎనేబుల్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈజీ ట్రావెల్ ప్రాసెస్ ఉన్నాయి కదా, దానికోసం టెక్నాలజీ అండ్ ప్రాసెస్ కి వెళ్దాం. సో ఇక్కడ అపాచీ టామ్ క్యాట్, సో ఇది ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్, సో ఏది తీసుకున్నా పర్వాలేదు. దీన్ని ఓపెన్ చేసి దీని సెట్టింగ్స్ లో కనుక మీరు వెళ్తే ఇక్కడ మనం కూడా చూసుకోవచ్చు అనమాట రియల్ యూజర్ మానిటరింగ్, ఇది కూడా ఎనేబుల్ అయ్యింది చూసారా. సో ఇక్కడ ఎనేబుల్ చేస్తారు, గ్లోబల్ లో డిజేబుల్ చేస్తుంటే ఇక్కడ ఎనేబుల్ చేయడం వల్ల ఈ అప్లికేషన్ కి రియల్ యూజర్ మానిటరింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఒక అప్లికేషన్ కి కానీ ఆర్ గ్లోబల్ లెవెల్లో కానీ ఈ రియల్ యూజర్ మానిటరింగ్ ని డైనాట్రేస్ లో ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది సాస్ ఎన్వైరన్మెంట్ కాబట్టి మనకి వీళ్ళే బై డిఫాల్ట్ ఎనేబుల్ చేసి ఇచ్చారు. ఓకే, సో ఈ వెబ్ అప్లికేషన్స్ తో పాటు మనం మొబైల్ యాప్స్ ని ఆర్ కస్టమ్ అప్లికేషన్స్ ని కూడా మానిటర్ చేసుకోవచ్చు అనమాట. సో వీటి కోసం ఏ విధంగా మానిటర్ చేసుకోవాలన్నది వీళ్ళ డాక్యుమెంటేషన్ లో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, సో ఒకవేళ మీకు దాని గురించి తెలుసుకోవాలంటే డైనాట్రేస్ డాక్యుమెంటేషన్ లో సెర్చ్ చేసుకోండి. అండ్ దెన్ మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లో మానిటరింగ్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఇది ఓపెన్ చేస్తే మన ఈ మానిటరింగ్ ఓవర్వ్యూలోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మన ఎన్వైరన్మెంట్ లో ఏమేమి అప్లికేషన్స్ మానిటర్ అయినాయో వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది. ఇక్కడ ఈజీ ట్రావెల్ అని చెప్పి నేను ఒకటి క్రియేట్ చేశాను, బట్ దీంట్లో నేను ఏమి రూల్స్ డిఫైన్ చేయలేదు, సో అందుకే ఇది ఫ్రంట్ ఎండ్ లో కనబడట్లేదు. ఓకే, బట్ మై వెబ్ అప్లికేషన్ అది డిఫాల్ట్ కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీకు ఈ మై వెబ్ అప్లికేషన్ ని కంప్లీట్ గా డిజేబుల్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు మానిటరింగ్ ఆఫ్ అంటే అప్పుడు ఈ ఎన్వైరన్మెంట్ లో ఉండేటటువంటి ఏ అప్లికేషన్ రియల్ యూజర్ మానిటరింగ్ రిక్వెస్ట్ కూడా ఈ వెబ్ అప్లికేషన్ కి వెళ్ళాం అనమాట. జనరల్ గా ఎలా జరుగుతుందంటే రియల్ టైమ్ లో ఈ మై వెబ్ అప్లికేషన్ డిజేబుల్ చేసుకుని ఇండివిజువల్ అప్లికేషన్ ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, సో దట్ వాళ్ళ అప్లికేషన్ రిక్వెస్ట్ అన్ని కూడా ఆ అప్లికేషన్ లో ట్రాక్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ ట్రావెల్ ఉంది, సో ఈజీ ట్రావెల్ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్ని అప్లికేషన్ రిక్వెస్ట్ అన్ని కూడా ఈజీ ట్రావెల్ లో ట్రాక్ అవుతాయి. అలాగే ఇంకొక ఏబీసీ అనే అప్లికేషన్ ఉంది, సో ఆ ఏబీసీకి సంబంధించినటువంటి రిక్వెస్ట్ అన్ని కూడా దాంట్లో ట్రాక్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ దెన్ త్రీ డాట్స్ ని క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ నుంచి కూడా మొబైల్ యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ కస్టమ్ అప్లికేషన్ని, ఆ డిటెక్షన్ రూల్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ ఈ డిటెక్షన్ రూలే మనకి ఈ అప్లికేషన్లో ట్రాఫిక్ అనేది ట్రాక్ అవుతూ ఉంటుంది. ఈ డిటెక్షన్ రూల్ ఎలా ఉంటాయంటే, సో మనం యాడ్ ఐటమ్ అని చెప్పినప్పుడు అది కొన్ని అడిషనల్ ఫీల్డ్స్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట డొమైన్, ఇక్కడ మ్యాచెస్ అనమాట, మీరు ఏదైతే డొమైన్ నేమ్ కండిషన్స్ పెట్టుకోవచ్చు ఆర్ యుఆర్ఎల్ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ యుఆర్ఎల్ కంటెంట్స్, సో యుఆర్ఎల్ పార్ట్ ఆఫ్ ద యుఆర్ఎల్ మీరు ఇక్కడ స్పెసిఫై చేసినప్పుడు డైనాట్రేస్ ఏం చేస్తుందంటే ఏ రిక్వెస్ట్ అయితే ఆ ప్యాటర్న్ మెన్షన్ చేస్తుంది దానికి మ్యాచ్ అవుతుందో దాన్నింటినీ కూడా ఈ అప్లికేషన్లో ట్రాక్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం రూల్స్ అనేవి డిఫైన్ చేసుకోవాలన్నమాట. అప్పుడే వన్ ఏజెంట్కి అర్థమవుతుంది ఒక ఈ పర్టికులర్ రిక్వెస్ట్కి రియల్ యూజర్ మానిటరింగ్ అనేది ఎనేబుల్ అయింది, ఏదైనా రిక్వెస్ట్ కనుక దీనికి వస్తే దీన్ని ట్రాక్ చేసి మనం ఆ వెబ్ అప్లికేషన్లో ఈజీ ట్రావెల్లో స్టోర్ చేసుకోవాలని చెప్పి దాంట్లో చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మన డిఫాల్ట్ వెబ్ అప్లికేషన్ అండ్ దాని మెట్రిక్స్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు డిఫరెంట్ మెట్రిక్స్ కనబడుతున్నాయి, యాప్ డెక్స్, లోడ్ యాక్షన్, ఎక్స్హెచ్ఆర్, ఎర్రర్స్, థర్డ్ పార్టీ, సిడిఎన్.
ఓకే. సో వీటి గురించి మనం డీటెయిల్గా లోపలికి ఈ అప్లికేషన్లో లోపల అదర్ మెట్రిక్స్తో పాటు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ వెబ్ అప్లికేషన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది అన్నమాట. మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు బై యూజర్ టైప్ అండ్ దెన్ మన అప్లికేషన్ నేమ్. ఒకవేళ ఇది మన ఓన్ క్రియేటెడ్ అప్లికేషన్ అయితే దానికోసం సమ్ డిటెక్షన్ రూల్ డిఫైన్ చేసుకుని ఉంటాం కదా, వాటి రూల్స్ అనేవి ఇక్కడ కనబడతాయి. ఓకే. అండ్ దెన్ ఆ తర్వాత అది ఆ అప్లికేషన్ ఏం ఫ్రేమ్వర్క్స్ని యూస్ చేస్తుంది అన్న డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అన్నమాట. అండ్ అనలైజ్ యూజర్ సెషన్స్. మన యూజర్ సెషన్స్ని మీరు అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ అనలైజ్ యూజర్ సెషన్స్కి వెళ్ళచ్చు అనమాట. సో యూజర్ సెషన్స్ని మనం డీటెయిల్గా తర్వాత అనలైజ్ చేద్దాం. నెక్స్ట్ పిన్ టు డాష్ బోర్డ్. సేమ్ లైక్ మనం ఇందాక హోస్ట్లో చూసాం కదా, ఈ మెట్రిక్స్ అన్నింటినీ కూడా మన డాష్ బోర్డ్లో పిన్ చేసుకోవాలంటే ఈ పిన్ టు డాష్ బోర్డ్ని క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ ఒక టైల్ లాగా యాడ్ అవుతుంది. సో ఇది మనం మన డాష్ బోర్డ్ సెషన్స్లో చేసి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకుని ట్రై చేద్దాం. ఆ తర్వాత 3 డాట్స్లో మనం చేసినప్పుడు ఎడిట్ అంటే ఈ అప్లికేషన్ డిటెక్షన్ రూల్ ఎడిట్ చేయటము ఆర్ ఈ అప్లికేషన్ యొక్క అదర్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని అన్నింటినీ చూసుకోవడానికి ఈ ఎడిట్ మీద క్లిక్ చేస్తే మనకి చూపిస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ జనరల్ అప్లికేషన్ రియల్ యూజర్ మాటరింగ్ మనం ఇక్కడ నుంచి కూడా ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ మీరు సపోజ్ మీ అప్లికేషన్ 100% ట్రాఫిక్ని మీరు మానిటర్ చేయకుండా ఓన్లీ 10% కావాలి అనుకోండి, అప్పుడు ఇక్కడ మీరు ఆ పర్సంటేజ్ని మెన్షన్ చేసినప్పుడు సపోజ్ 100 రిక్వెస్ట్ కనుక మన అప్లికేషన్కి యూజర్స్ ట్రిగ్గర్ చేసి దాంట్లో 10 రిక్వెస్ట్ని ఇది మానిటర్ చేసి దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్తుంది. ఓకే. అలాగే సెషన్ రీప్లై. సో మన ఎన్వైరన్మెంట్లో ఈ అప్లికేషన్కి సెషన్ రీప్లైని ఎనేబుల్ చేసుకోవాలా డిజేబుల్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే అప్లికేషన్ నేమ్, ఒకవేళ మనం కొత్త అప్లికేషన్ ఇవ్వాలనుకుంటే ఆ పేరు ఇవ్వచ్చు. ఇంకా అదర్ మనకి సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట, లోడ్ యాక్షన్ సెట్టింగ్స్, అలాగే ఎక్స్హెచ్ఆర్. సో ఏ విధంగా క్యాప్చర్ చేస్తున్నాము, యూజర్ సెక్షన్స్, కొన్ని ఫర్దర్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం మన అప్లికేషన్కి ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. సిన్స్ మన రియల్ టైంలో పెర్ఫార్మెన్స్ టీమ్స్ ఈ సెట్టింగ్స్ అన్నింటినీ వాళ్ళు చేంజెస్ చేయరు కాబట్టి నేను ప్రతి ఒక్క దాని గురించి అంత డీటెయిల్గా చెప్పట్లేదు. బట్ మీరు ఒకవేళ ఈ సెట్టింగ్స్ ఇంట్రెస్టెడ్ అయితే మీరు ప్రతి ఒక్క సెట్టింగ్స్కి వెళ్ళి చూడండి. అండ్ డాక్యుమెంటేషన్లో ప్రతి ఒక్క సెట్టింగ్ గురించి డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనా. అండ్ అలాగే స్మార్ట్ స్కేప్ యూలో ఈ అప్లికేషన్ చూసుకోవచ్చు, హెల్త్ చెక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎస్ఎల్ ఈ అప్లికేషన్ సంబంధించిన యాడ్ చేసుకోవాలంటే అది కూడా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి, పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అండ్ దెన్ యూజర్ బిహేవియర్. సో పెర్ఫార్మెన్స్ అనాలిసిస్లో ఫస్ట్ థింగ్ టాప్ బ్రౌజర్ అనమాట. సో ఈ మెట్రిక్ని యూస్ చేసి మన అప్లికేషన్ యూజర్స్ ఏ బ్రౌజర్ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఈ టాప్ బ్రౌజర్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి బ్రౌజర్ బ్రేక్ డౌన్ వస్తుంది. డెస్క్టాప్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, 56% క్రోమ్ యూస్ చేస్తున్నారు, ఐఈ 14%, ఫైర్ ఫాక్స్ 12%, సఫారీ 6%, మైక్రోసాఫ్ట్ 26%, ఒపేరా 1%. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది మన యూజర్స్ ఏ బ్రౌజర్ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అయితే ఆ బ్రౌజర్ రిలేటెడ్ ఏమైనా స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఉంటే వాళ్ళ చేంజెస్లో అది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందని వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఆ స్పెసిఫిక్ బ్రౌజర్లో ఏదైనా చేంజెస్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాళ్ళు మేక్ షూర్ చేస్తారు అన్ని ప్రాపర్గా వర్క్ అయ్యేటట్టుగా. అలాగే మొబైల్ కనుక యాప్స్ మనం ట్రాక్ చేస్తూ ఉంటే డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. రోబోట్స్ అంటే బాట్స్ అనమాట, ఎవరైనా ఏజెంట్స్ ద్వారా లోడ్ ఇంజెక్ట్ చేస్తూ ఉంటే దాని డీటెయిల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ దాని కింద కూడా మనకి డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ బ్రౌజర్ బ్రేక్ డౌన్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఈ లోడ్ యాక్షన్ ఎక్సెట్సర్, కస్టమ్ యాక్షన్స్, వాటి రెస్పాన్స్ టైమ్స్ మెట్రిక్స్, అలాగే ఎర్రర్స్, యాక్షన్స్. అండ్ మీరు డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఫర్దర్ ఆ పర్టికులర్ క్రోమ్ బ్రౌజర్లో ఏ విధంగా ఈ అప్లికేషన్ పర్ఫామ్ చేస్తుంది అన్న డీటెయిల్స్ అని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. ఆ తర్వాత యూజర్ టైప్. సో మన అప్లికేషన్ని వెదర్ రియల్ యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు లేదా ఏమైనా రోబోట్స్ లోడ్ ఇంజెక్ట్ చేస్తుంది అన్న డీటెయిల్స్ ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో దీని ప్రకారంగా చూస్తే 98% రియల్ యూజర్స్ మన అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు. ఓకే. అండ్ దెన్ దానికి సంబంధించిన మెట్రిక్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ జియో లొకేషన్ బ్రేక్ డౌన్. సో మన అప్లికేషన్ని ఏ లొకేషన్ నుంచి ఎక్కువ మంది యాక్సెస్ చేస్తున్నారు అన్న డీటెయిల్స్ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకే. సో దీన్ని బట్టి మన పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసేటప్పుడు ఏ లొకేషన్ నుంచి ఎక్కువ లోడ్ వస్తుంది, సో అక్కడ కూడా మనం లోడ్ జనరేటర్ ఆర్ వర్కర్ నోడ్ని ప్లేస్ చేసి అక్కడ నుంచి లోడ్ సిమ్యులేట్ చేస్తే కొద్ది మన రియల్ యూజర్కి కొద్దిగా క్లోజ్గా సిమ్యులేట్ చేసినట్టుగా అవుతుంది అనమాట. ఓకే. అండ్ దెన్ మనకి ఇక్కడ 3 యాక్షన్స్ ఉన్నాయి, లోడ్ యాక్షన్, ఎక్స్హెచ్ఆర్ యాక్షన్ అండ్ కస్టమ్ యాక్షన్. సో వీటి గురించి వాళ్ళ డాక్యుమెంటేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ లోడ్ యాక్షన్స్ అంటే లోడ్ యాక్షన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ యాక్చువల్ పేజ్ లోడింగ్ ఇన్ యువర్ బ్రౌజర్. సో దీని అర్థం ఏంటంటే మనం ఏదైనా అప్లికేషన్ని బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు ఆ యాక్చువల్ పేజ్ లోడ్ అవడానికి జరిగే యాక్షన్ ఉంది కదా, దాన్నే వీళ్ళు లోడ్ యాక్షన్ అంటారు. ఓకే. ఇఫ్ యూ టైప్ ఏ యూఆర్ఎల్ ఇన్ యువర్ బ్రౌజర్ అండ్ ఎంటర్ లోడ్ యాక్షన్ అక్కర్స్, సో అప్పుడు ఆ లోడ్ యాక్షన్ అనేది జరుగుతుంది. సో ఆ యాక్షన్లో వాళ్ళు మెనీ రీసోర్సెస్ని లోడ్ చేస్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ ఇమేజెస్, HTML, CSS అనమాట. సో ఈ లోడ్ యాక్షన్కి ఎంత టైం పట్టిందో అది ఇక్కడ ఈ లోడ్ యాక్షన్లో వాళ్ళు
ట్రాక్ చేస్తున్నారు. ఓకే, అండ్ అలాగే ఎక్స్హెచ్ఆర్ యాక్షన్. సో ఇదేంటంటే, ఇఫ్ యూజర్ ఇంటరాక్షన్ లీడ్స్ టు హెచ్ఎంఎల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఆర్ ఫెచ్ కాల్స్ అండ్ ఎక్స్హెచ్ఆర్ యాక్షన్ ఈస్ క్రియేటెడ్. అంటే మన యూజర్ యాక్షన్ కనుక ఈ కాల్స్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు డైనట్రేస్ ఒక ఎక్స్హెచ్ఆర్ యాక్షన్ క్రియేట్ చేసుకుని దాన్ని ట్రాక్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో అలా కాకుండా ఇంకేదైనా కస్టమ్ యాక్షన్స్ మనం క్రియేట్ చేసుకోవాలంటే సో దాన్ని కూడా మనం క్రియేట్ చేసి మానిటర్ చేసుకోవచ్చు అనమాట. సో వాటి యొక్క మెట్రిక్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, మీరు ఇందాక చూసినట్టుగా క్రోమ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కింద కూడా ప్రతి ఒక్క బ్రౌజర్ కి లోడ్ యాక్షన్ అంతా, ఎక్స్హెచ్ఆర్ యాక్షన్స్, కస్టమ్ యాక్షన్స్ అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. ఓకే, అండ్ దెన్ యాప్డెక్స్ రేటింగ్. సో యాప్డెక్స్ అంటే అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనమాట. సో ఇది ఒక ఓపెన్ స్టాండర్డ్, అండ్ దీన్ని కంపెనీస్ కలిపి ఒక అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ ని మెజర్ చేయడం కోసం క్రియేట్ చేశారు. డైనట్రేస్ ఏంటంటే ఈ స్టాండర్డ్ ని ఫాలో అవుతుంది అనమాట. ఫాలో అయ్యి ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ లెవెల్ కి ఒక రేటింగ్ ని ఆ స్కోర్ ని డిఫైన్ చేసుకుంది. ఎక్సలెంట్ అయితే దాని స్కోర్ ఈ విధంగా ఉంటుంది, గుడ్ అయితే ఈ రేంజ్ లో ఉంటుంది, ఫెయిర్ ఈ రేంజ్ లో ఉంటుంది, పూర్ 0.5 to 0.7, అన్అక్సెప్టబుల్ 0.5 అనమాట. సో ఈ స్కోర్ ని మనం మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది డిఫాల్ట్ అప్లికేషన్ యొక్క యాప్డెక్స్ స్టాండర్డ్ రేటింగ్ అనమాట. ఓకే, సో మీరు అప్లికేషన్ లోకి వెళ్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన అప్లికేషన్ ది 0.84 అంటే ఫెయిర్. సో మీరు చూస్తే ఇక్కడ 84 కాబట్టి మనకి ఈ ఫెయిర్ లెవెల్ లో ఉంది అనమాట. ఓకే, అండ్ దాన్ని ఇక్కడ మీరు వాటి బ్రేక్ డౌన్ కూడా చూసుకోవచ్చు. సో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమందికి ఏ పెర్ఫార్మెన్స్ గుడ్ గా ఉంది, ఎంతమంది అన్అక్సెప్టబుల్ గా ఉన్నారు. ఓకే, సో ఈ విధంగా కూడా మనం చూసుకోవచ్చు. అండ్ దెన్ దీన్ని మీరు ఫర్దర్ గా కూడా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. అనలైజ్ యాప్డెక్స్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అది చూపిస్తుంది. సో కింద యూజర్ యాక్షన్స్ ఉంటాయి, యూజర్ యాక్షన్స్ లో మీరు చూడొచ్చు అనమాట, యాప్డెక్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఎన్ని రిక్వెస్ట్లు, ఏ రిక్వెస్ట్ కి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఉంది, దాన్ని మీరు ఇంకొకసారి సార్ట్ చేస్తే అన్అక్సెప్టబుల్ పైకి వస్తుంది కదా, చూడొచ్చు అనమాట ఇది అన్అక్సెప్టబుల్ అని చెప్పి. ఇక్కడ కూడా ఏంటంటే ఈ టాప్ 100 యూజ్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద టోటల్ టైం కన్జ్యూమ్ మెట్రిక్స్ లో చూపిస్తుంది. అలా కాకుండా మీకు బేస్డ్ ఆన్ డ్యూరేషన్ కావాలి అనుకున్నప్పుడు అది సెలెక్ట్ చేసుకుంటే అది కూడా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు అన్అక్సెప్టబుల్ మనం చూస్తే ఈ పర్టికులర్ పేజ్ కి ఇంత టైం తీసుకుంది అనమాట, అందుకనే అది అన్అక్సెప్టబుల్. ఓకే, సో ఈ విధంగా మీరు యాప్డెక్స్ పెర్ఫార్మెన్స్ ని కూడా మానిటర్ చేసుకోవచ్చు. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో మన అనాలిసిస్ కి తగ్గట్టుగా ఏ మెట్రిక్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది చూసుకుని దాని ప్రకారం మన అబ్జర్వేషన్స్ మన టెస్ట్ రిపోర్ట్ లో రాస్తూ ఉంటాం. అండ్ దెన్ ఎర్రర్స్, యూజర్స్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నప్పుడు చాలా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి కదా, కొన్ని రిక్వెస్ట్ ఎర్రర్స్, జావా స్క్రిప్ట్ ఎర్రర్స్, సో వాటి గురించి కూడా మనం ఇక్కడ అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా వాళ్ళు డిఫరెంట్ గ్రూప్స్ ఇచ్చున్నారు, ఎర్రర్స్ బై టైప్, ఎర్రర్స్ డ్యూరింగ్ యూజర్ యాక్షన్స్, ఎర్రర్స్ బై ఆరిజిన్, అండ్ దెన్ టాప్ ఎర్రర్స్. సో ఏ ఎర్రర్స్ ఎక్కువగా హ్యాపన్ అవుతున్నాయి మన దాంట్లో అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ మీరు కావాలనుకుంటే ఇక్కడ ఫర్దర్ అనలైజ్ బై టైప్ అన్నప్పుడు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, అండ్ దెన్ రీసోర్సెస్ అనమాట, మన అప్లికేషన్ లో రిసోర్సెస్ ఎన్ని థర్డ్ పార్టీ రిసోర్స్ ఉన్నాయి, ఎన్ని సిడిఎన్, సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ అనమాట. మనకి చాలా ఉన్నాయి కదా, ఎకమై, క్లౌడ్ ఫేర్ అని చెప్పి, ఈవెన్ అమెజాన్ వాళ్ళ నెట్వర్క్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఏం చెప్తుందంటే రిసోర్స్ అన్నింటినీ కూడా వాటిలో స్టోర్ చేసుకుంటారు. కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ప్రొవైడర్స్ కి త్రూ అవుట్ ద జియోగ్రఫీలో వాళ్ళ సెంటర్స్ ఉన్నాయన్నమాట, అక్కడ వాళ్ళ సర్వర్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో రిసోర్సెస్ ఆ పర్టికులర్ లొకేషన్ లో క్యాష్ అయి ఉంటాయి కాబట్టి ఎవరైనా యూజర్ ఆ పర్టికులర్ లొకేషన్స్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ మన అప్లికేషన్ సర్వర్ కి వచ్చి రెస్పాన్స్ తీసుకుని తిరిగి యూజర్కి ఇచ్చే బదులు ఇది ఆ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ లొకేషన్ లో ఉండే సర్వర్స్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక అక్కడ నుంచి తిరిగి పంపిస్తుంది అనమాట. సో దట్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో అటువంటి రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా అన్న బ్రేక్ డౌన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని కూడా మన ఫస్ట్ పార్టీ రిసోర్స్ అనమాట, మన దగ్గర ఏమి థర్డ్ పార్టీ ఆర్ సిడిఎన్ రిసోర్స్ అంటూ ఏమీ లేవు. అండ్ ఆ తర్వాత ఈ అప్లికేషన్ ఎన్ని సర్వీసెస్ తో ఇంటరాక్ట్ అవుతుంది, ఎన్ని సర్వీసెస్ ని కాల్ చేస్తుంది, వాటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. చూసారా, కాల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ అప్లికేషన్ సర్వీస్ అనమాట, ఈ అప్లికేషన్ కాల్ చేస్తుంది. సో ఇది పెర్ఫార్మెన్స్ అనాలిసిస్. ఇప్పుడు యూజర్ బిహేవియర్ కి వెళ్తే ఇక్కడ మనం చూడొచ్చు టాప్ యూజర్స్, అంటే ఆ యూజర్స్ వీళ్ళు కొత్త యూజర్సా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్సా అనేది. ఈ మెట్రిక్ అనేది మన సినారియో డిజైన్ చేసుకునేటప్పుడు కూడా హెల్ప్ అవుతుంది. మనం చేసినప్పుడు ఎవ్రీ టైమ్ లాగిన్ చేయాలా, ఒకసారి లాగిన్ చేసి మిగిలిన యాక్షన్స్ అన్ని కంటిన్యూస్ గా రన్ చేసుకోవాలని డిజైన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు చాలా మంది న్యూ యూజర్స్ అంటే వాళ్ళు ఎవ్రీ టైమ్ లాగిన్ అవుతూ ఉంటారు కదా. సో అటువంటి అప్పుడు మేబీ ఎవ్రీ లాగిన్ సినారియోని మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి అనాలిసిస్ కూడా ఈ మెట్రిక్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ యూజర్ టైప్స్ అనమాట. ఇందాక చూసుకున్నట్టుగా రియల్ యూజర్సా, రోబోట్సా, వాటి మెట్రిక్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దెన్ జియో లొకేషన్ బ్రేక్ డౌన్. సో మన యూజర్ బ్రేక్ డౌన్ అనమాట, ఎక్కడ నుంచి ఎక్కువ సెషన్స్ ఏ కంట్రీ నుంచి ఉన్నాయి అన్న డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దెన్ మన యాక్టివ్ సెషన్స్ ఎంత ఉన్నాయి. ఓకే, ఇక్కడ పీక్ యాక్టివిటీ ఇంటర్వెల్ కూడా చూపిస్తుంది అనమాట, మన అప్లికేషన్ కి ఏ టైంలో ఎక్కువ సెషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే ఇక్కడ మనకి 4 to 5 అనే దాంట్లో ఎక్కువ యాక్టివ్ సెషన్స్ అనేవి ఉన్నాయి. సో దట్ మీన్స్ మేబీ ఆ 4 to 5 అనేది పీక్ అనమాట. మీరు ఒక 1 మంత్ డేటా తీసుకొని ఎవ్రీడే కనుక మీకు 4 to 5 ఎక్కువ సెషన్స్ ఉంటే అది పీక్ అవర్
గైడ్ ఇంటర్ఫేస్ చేసి అప్పుడు ఆ యూజర్స్ జనరేట్ చేసే డిఫరెంట్ రిక్వెస్ట్ తీసుకుని వాటిలో ఏది ఎక్కువ యాక్సెస్ చేస్తున్నారు, సో అదంతా కూడా మన వర్క్ లోడ్ లో ఇంక్లూడ్ చేయొచ్చు అన్నమాట. సో అటువంటి అనాలిసిస్ కూడా మీరు ఈ మెట్రిక్స్ ద్వారా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ దెన్ అలాగే మన అప్లికేషన్ లో ఏమేం పేజెస్ ని ఎక్కువ యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు, టాప్ 3 పేజెస్, వాటి డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ దెన్ మీరు కావాలనుకుంటే వ్యూ ఆల్ పేజ్ గ్రూప్స్ కి వెళ్తే ఫర్దర్ మీకు ఆ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఏమేమి డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, వాటి మెట్రిక్స్ ఎలా ఉన్నాయి అన్నది. అండ్ మీకు ఇక్కడ ఎంట్రీ యాక్షన్, అదర్ యాక్షన్స్, ఎగ్జిట్ యాక్షన్స్, బౌన్స్ రేట్ ఎంత ఉన్నాయి, వాటి మెట్రిక్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఎక్కడ యూజర్స్ సడన్ గా మన అప్లికేషన్ సెషన్ ని క్లోజ్ చేస్తున్నారు, ఏ పేజ్ దగ్గర సడన్ గా వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు, అది బౌన్స్ కింద చూపిస్తుంది అనమాట. అలాగే ఏది వాళ్ళ ఎంట్రీ యాక్షన్, ఎగ్జిట్ యాక్షన్, అది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా ఈవెంట్స్ జరుగుంటే ఈ అప్లికేషన్ సంబంధించినవి, వాటి మెట్రిక్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు తిరిగి మనం పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ కి వెళ్దాం. అండ్ ఇక్కడ కూడా మీరు డిఫరెంట్ మెట్రిక్స్ ని చూసుకోవచ్చు అనమాట. లోడ్ యాక్షన్, ఇంపాక్ట్ ఆఫ్ యూజర్ యాక్షన్స్ ఆన్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఇది లోడ్ యాక్షన్, ది ఎక్స్హెచ్ఆర్ యాక్షన్స్, కస్టమ్ యాక్షన్స్ మెట్రిక్స్ అనమాట. అండ్ దెన్ కాంపోజిట్ మెట్రిక్స్ అక్రాస్ రెస్పాన్స్ టైమ్, మన బ్రౌజర్ లో రెస్పాన్స్ టైమ్ ఏ విధంగా ఉంది అన్న డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. యూజర్ యాక్షన్ డ్యూరేషన్ టోటల్ ఎంత అనమాట, సో దాంట్లో ఆ పేజ్ లోడ్ అవడానికి ఇంత టైం పట్టింది, స్పీడ్ ఇండెక్స్, డామ్ ఇంటరాక్టివ్, ఇలా. సో ఈ మెట్రిక్స్ అన్ని కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళ అప్లికేషన్ బ్రౌజర్ లో ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుంది అన్నది. సో ఇక్కడ ఏమైనా వాళ్ళు ఆప్టిమైజ్ చేసుకోవాలంటే వాళ్ళు ఈ మెట్రిక్స్ అనాలిసిస్ చేసుకుని చేసుకుంటూ ఉంటారు. అండ్ దెన్ ఇక్కడ మనకి టాప్ 3 ఇంక్లూడెడ్ డొమైన్స్ అని కూడా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో ఏ డొమైన్స్ నుంచి మన ఎన్వైరన్మెంట్ కి రిక్వెస్ట్లు వస్తున్నాయి, ఆ డొమైన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అంతా చూపిస్తుంది అనమాట. మోస్ట్లీ మన అప్లికేషన్ డొమైన్ చూపిస్తుంది. ఓకే, సో మనం ఈజీ ట్రావెల్ కాన్ఫిగ్ యూఎన్ యూస్ చేసాం కాబట్టి వాళ్ళు ఈ సినారియోస్ ద్వారా రిక్వెస్ట్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి అది హోస్ట్ డాకర్ ఇంటర్నల్ అనే డొమైన్ చూపించింది. ఓకే, అండ్ దెన్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ మీకు చూడొచ్చు అనమాట టాప్ 3 యూజర్ యాక్షన్స్, ఏ యూజర్ యాక్షన్ ని ఎక్కువ యూజర్స్ పెర్ఫామ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మీకు వ్యాలిడేట్ క్రెడిట్ కార్డ్, సెర్చ్, సో వీటి ద్వారా కూడా మనకి ఇది క్రిటికల్ సినారియోస్ అనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే టాప్ ఎర్రర్స్, ఈ ఎర్రర్స్ మన అప్లికేషన్లో ఎక్కువ జరుగుతున్నాయి అండ్ క్లయింట్ సైడ్ అంటే బ్రౌజర్, సో డెవలపర్స్ వీటిని చూసి వాళ్ళు ఏమైనా ఫిక్స్ చేయగలిగితే ఫిక్స్ చేస్తారు, సో దట్ బ్రౌజర్లో పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఈవెంట్ ఇన్ఫర్మేషన్, మన ఈవెంట్స్ కనుక ఉంటే అది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా క్లయింట్ సైడ్ పెర్ఫార్మెన్స్ ని యూజింగ్ డిఫరెంట్ మెట్రిక్స్ మనం అనాలిసిస్ చేసుకుని ఏమైనా మన రిపోర్ట్స్ లో అబ్జర్వేషన్స్ మెన్షన్ చేసుకోవాలి అనుకుంటే అవి మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అనలైజ్ యూజర్ సెషన్స్. ఇది ఎప్పుడు చేస్తామంటే మన పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసినప్పుడు మన రిజల్ట్స్ అన్ని కూడా విత్ ఇన్ దేశాలే ఉంటాయి, బట్ స్టిల్ సమ్ యూజర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్ గా ఉందని. మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసినప్పుడు ఎదర్ మీరు జేమీటర్ యూజ్ చేసి చేయండి, ఆర్ లోడర్ ఆర్ ఎనీ అదర్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్, అది మోస్ట్లీ ఏంటంటే సర్వర్ సైడ్ పెర్ఫార్మెన్స్ ని మెజర్ చేసుకుంటూ ఉంటుంది. మన రిక్వెస్ట్ మన బ్రౌజర్ నుంచి సర్వర్ కి పంపించినప్పుడు బిహైండ్ ద సీన్స్ వాట్ ఎవర్ ద రిక్వెస్ట్ సర్వర్ కు వెళ్తుంది కదా, సర్వర్ నుంచి HTML రెస్పాన్స్ గెట్ చేసుకుంటుంది. గెట్ చేసుకున్న తర్వాత బ్రౌజర్ ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత చాలా యాక్టివిటీస్ చేస్తుంది, ఆ రెస్పాన్స్ రెండర్ చేసుకొని మనకి ప్రాపర్ గా వెబ్సైట్ లాగా చూపిస్తుంది అనమాట. ఆ రెండరింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది మన లోడ్ టెస్టింగ్ టూల్స్ అనేవి కన్సిడర్ చేయవు. సో మన లోడ్ టెస్టింగ్ టూల్స్ ఏంటంటే రిక్వెస్ట్ బ్రౌజర్ నుంచి సర్వర్ కు వెళ్ళింది, ఆ సర్వర్ నుంచి HTML రెస్పాన్స్ రావడానికి ఎంత టైం అయితే పట్టిందో దాన్నే మెజర్ చేస్తాయి, ఆ తర్వాత జరిగే యాక్టివిటీని అది మెజర్ చేయవు. సో అందుకని మన లోడ్ టెస్ట్ రిజల్ట్స్ అనేవి రియల్ యూజర్ ఎవరైతే అప్లికేషన్ మాన్యువల్ గా యాక్సెస్ చేస్తారో వాళ్ళతో మ్యాచ్ అవ్వ అనమాట. ఓకే, సో ఈ క్లయింట్ సైడ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే డైనాట్రేస్ ఆర్ ఎనీ అదర్ మానిటరింగ్ టూల్ ద్వారా మనకి ఈ క్లయింట్ సైడ్ పెర్ఫార్మెన్స్ ని యూస్ చేసి ఆ మిస్సింగ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట ఏం జరుగుతుందని. సో అందుకని ఎవరైనా యూజర్స్ కంప్లైంట్ చేసినప్పుడు మన యూజర్ సెషన్స్ కి వస్తే ఇక్కడ వాళ్ళ యూజర్ సెషన్ ని మనం ట్రాక్ చేయొచ్చు. ఆర్ ఎనీ ఒక యూజర్ సెషన్ మీరు తీసుకొని అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం యాక్సెస్ చేస్తున్నారు, వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడి నుంచి ఈ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు, వాళ్ళు ఏ బ్రౌజర్ యూస్ చేస్తున్నారు, ఇలా డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో మనం వీటిలో ఈ యూజర్ డ్యూరేషన్ 52 మినిట్స్ నుంచి ఉంది, సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇతని ఎక్స్పీరియన్స్ సాటిస్ఫైడ్ కింద చూపిస్తుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మనకి 2 సెషన్స్ గా రికార్డ్ అయినాయి, ఒకటి సాటిస్ఫైడ్, ఇంకోటి టాలరబుల్. మనం టాలరబుల్ కి వెళ్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డీటెయిల్స్ అనమాట, సెషన్ డ్యూరేషన్ ఎంత, ఆ రియల్ యూజర్ ఐడెంటిఫైర్ ఏంటి. డైనట్రేస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిఫైర్ ని అసైన్ చేసుకుంటుంది, సో దట్ వాళ్ళ సెషన్ ఈజీగా ట్రాక్ చేసుకోవడం కోసం. సో ఆ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది, ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్, వెబ్ ఆ మొబైల్. ఓకే, అండ్ దెన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ స్కోర్, యాక్షన్స్ విత్ ఎర్రర్స్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నారు, స్క్రీన్ రెజల్యూషన్, ఏ బ్రౌజర్ ని వాడారు, వాళ్ళ లొకేషన్ ఏంటి, వాళ్ళ ఐపీ అడ్రస్ ఏంటి, వాళ్ళు ఏ ISP ప్రొవైడర్ ద్వారా మన అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ దెన్ కింద వాళ్ళు పెర్ఫామ్ చేసినటువంటి డిఫరెంట్ యాక్షన్స్ అన్ని లిస్ట్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ రెడ్ చూపించింది అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది బాగాలేదనమాట. సో ఇక్కడ సమ్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి. అండ్ దెన్ మీరు ఆ డీటెయిల్స్ ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ మనకి ఫర్దర్ డీటెయిల్స్ కూడా వస్తుంది, ఆ యాక్చువల్ URL ఏంటి. ఓకే, అండ్ దెన్ సర్వర్ టైం ఎంత తీసుకుంది, నెట్వర్క్ టైం ఎంత, ఇన్పుట్ డిలే, ఇలాంటి మెట్రిక్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు. అండ్ దెన్
మనం ఈ స్పెసిఫిక్ యాక్షన్కి వాటర్ఫాల్ అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. సో ఈ పెర్ఫార్మ్ వాటర్ఫాల్ అనాలిసిస్ అంటే మనకి ఫర్దర్ మన బ్రౌజర్లో చూసుకుంటాం కదా, ఆ అనాలిసిస్ చూపిస్తుంది అనమాట. ప్రతి ఒక్క రీసోర్స్కి ఎంత టైం పట్టింది, ఆ బ్రేక్ డౌన్ అంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ దెన్ మీరు యూజర్ సెషన్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు అనాలిసిస్ ఓవర్ టైం ఉంది కదా, దీని వ్యూ మీద క్లిక్ చేసినప్పుడు డైనట్రేస్ ఏం చేస్తుందంటే యూజర్ సెషన్స్ని మన టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా మనం పీక్ టైం అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఏ టైంలో ఎక్కువ యూజర్ సెషన్స్ యాక్టివ్గా ఉన్నాయి. ఓకే, సో అది అర్థం చేసుకుని మనం ఆ విధంగా మన పెర్ఫార్మెన్స్ టెస్టింగ్లో కూడా లోడ్ సిమ్యులేట్ చేయొచ్చు. ఇక్కడ బ్లూ కలర్ అంటే సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, లైవ్ అంటే యాక్టివ్ సెషన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం లాస్ట్ 72 అవర్స్ అందా ఇక్కడ చూపిస్తుంది. ఈవెన్ మీరు డైలీ కూడా చూసుకోవచ్చు, ఒక మంత్లో ఏ రోజు ఎక్కువ సెషన్స్ ఉన్నాయి, మళ్ళీ ఆ తర్వాత ఆ రోజులో ఏ పర్టికులర్ అవర్లో ఎక్కువ సెషన్స్ ఉన్నాయి అనేది కూడా మీరు ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ అప్లికేషన్ ఏ టైప్లో ఎక్కువ రిక్వెస్ట్ ఉన్నాయి అనేది ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇది చూపిస్తుంది, ఇక్కడ చూసారా డిస్ట్రిబ్యూషన్ ఓవర్ టైమ్. మన మొత్తం అన్ని కూడా వెబ్ సెషన్స్ అనమాట. మనకి ఈ డెమోలో మన మొబైల్ అప్లికేషన్ ఆర్ కస్టమ్ అప్లికేషన్స్ ఏమీ లేదు కాబట్టి మొత్తం 100% మొబైల్ వెబ్ అప్లికేషన్ అని చూపిస్తుంది. ఓకే, దాని బ్రేక్ డౌన్ కూడా ఇక్కడ. అండ్ దెన్ అప్లికేషన్ వర్షన్స్, ఒకవేళ మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటే వాటి వాల్యూస్, ఇక్కడ నో వాల్యూ అని చూపిస్తుంది. అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ స్కోర్ని కూడా మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. సో ఎంతమంది మన అప్లికేషన్కి సాటిస్ఫైగా ఉన్నారు, ఎంతమంది మన యూజర్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మన అప్లికేషన్ యూస్ చేస్తున్నప్పుడు, ఇదంతా కూడా బేస్డ్ ఆన్ యాప్ డెక్స్ రేటింగ్ అనమాట. ఓకే, ఎర్రర్స్ని కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ మనకి ఆప్షన్స్ ఉన్నాయి, వీటినన్నింటిని యూస్ చేసి మీరు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అనాలిసిస్ చేసుకుని ట్రబుల్ షూటింగ్ చేసుకుంటూ ఉండాలి. సో ఫ్రంట్ ఎండ్ని యూస్ చేసి మనం ఈ విధంగా ఒక అప్లికేషన్లో క్లయింట్ సైడ్ ఉండే మెట్రిక్స్ని ట్రాక్ చేసుకుని అప్లికేషన్ ఏ విధంగా బ్రౌజర్లో పెర్ఫామ్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ డిజిటల్ ఎక్స్పీరియన్స్లో వెబ్ అని ఉంది కదా, ఇది కూడా సేమ్ ఆప్షన్ని చూపిస్తుంది అనమాట. ఫర్ సమ్ రీజన్ ఓల్డ్ డిజైన్లో ఇది అప్లికేషన్ అబ్జర్వబిలిటీలో చూపిస్తుంది, అండ్ అలాగే డిజిటల్ ఎక్స్పీరియన్స్లో కూడా చూపిస్తుంది. అదే యూజర్ సెషన్ మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయాలంటే ఈ సెషన్ సెగ్మెంటేషన్కి వెళ్ళాలి. ఓకే, సో ఇది క్లిక్ చేసినప్పుడు మీకు సేమ్ ఇందాక మనం చూసినటువంటి యూజర్ సెషన్స్కి వెళ్తాం అనమాట. సో మీరు ఐదర్ ఫ్రంట్ ఎండ్ నుంచి మీ అప్లికేషన్ తగ్గట్టు యూజర్స్కి వెళ్ళచ్చు, ఆ డైరెక్ట్గా ఈ సెషన్ సెగ్మెంటేషన్లోకి వెళ్ళి మీరు కావాల్సిన అప్లికేషన్ ఇక్కడ నుంచి ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ మై వెబ్ అప్లికేషన్ అంటే అప్పుడు ఈ రిక్వెస్ట్లు అన్నీ కూడా ఆ పర్టికులర్ వెబ్ అప్లికేషన్వి చూపిస్తాయి. ఓకే, ఆ విధంగా కూడా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. సో న్యూ వర్షన్స్లో ఈ న్యూ డిజైన్లో ఈ అప్లికేషన్ అబ్జర్వబిలిటీ నుండి ఫ్రంట్ ఎండ్ తీసేశారు. సో ఒకసారి అది చెక్ చేసుకుందాం. సో మీరు లేటెస్ట్ డైనట్రేస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి న్యూ డిజైన్ ఓపెన్ అవుతుంది కదా. సో యాప్స్లోకి వెళ్ళి అప్లికేషన్ అబ్జర్వబిలిటీలో కనుక మీరు చూస్తే మనకి ఆ ఫ్రంట్ ఎండ్ అనేది కనపడదు. అదే డిజిటల్ ఎక్స్పీరియన్సెస్లో మీరు చూసుకోవచ్చు అనమాట ఫ్రంట్ ఎండ్ అనేది. ఓకే, సో బ్యాక్ టు క్లాసిక్ డిజైన్. సో ఈ విధంగా మీరు డైనట్రేస్ రియల్ యూజర్ మానిటరింగ్ యూస్ చేసి క్లయింట్ సైడ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనం డీప్ డైవ్ చేయబోయే ఐటమ్ సర్వీసెస్. ఇది అప్లికేషన్ అబ్జర్వబిలిటీ సెక్షన్లో ఉంటుంది, అండ్ ఇది వన్ ఆఫ్ ది కామన్లీ యూజ్డ్ ఫీచర్. పెర్ఫార్మెన్స్ టెస్టర్స్ ఏదైనా లోడ్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైం కనుక ఎస్ఎల్ఏతో డీవియేట్ అయితే ఈ సర్వీసెస్ పేజీకి వచ్చి అది ఎందుకు డీవియేట్ అయింది, దాని రూట్ కాజ్ ఏంటి అనే అనాలిసిస్ అంతా కూడా చేస్తూ ఉంటారు. సో అప్లికేషన్లో ఉండే డిఫరెంట్ సర్వీసెస్ యొక్క పెర్ఫార్మెన్స్ తెలుసుకోవాలంటే డైనట్రేస్లో మనం ఈ సర్వీసెస్ ఆప్షన్స్ని యూస్ చేయాలి. ఓకే, సో సర్వీసెస్ని క్లిక్ చేద్దాం. సో బై డిఫాల్ట్ మనకి ఎన్వైరన్మెంట్లో యాక్సెస్ ఉండేటటువంటి అప్లికేషన్ యొక్క సర్వీస్ అన్నింటినీ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో సపోజ్ మీరు ఏబీసీ అప్లికేషన్ కోసం వర్క్ చేస్తున్నట్లయితే డైనట్రేస్ అడ్మినిస్ట్రేటర్ టీమ్ మీకు ఆ ఏబీసీ అప్లికేషన్లో ఉండే సర్వీసెస్కి యాక్సెస్ ఇస్తారనమాట. సిన్స్ ఇది SaaS ఎన్వైరన్మెంట్ అండ్ మనకి కంప్లీట్ యాక్సెస్ ఉంది కాబట్టి ఈ ఎన్వైరన్మెంట్లో ఉండే డిఫరెంట్ సర్వీస్ అన్నింటినీ కూడా చూపిస్తుంది. సో రియల్ టైంలో మీరు ఈ మేనేజ్మెంట్ జోన్ ఫిల్టర్ని యూస్ చేసి మీ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ అప్లికేషన్కి సంబంధించినటువంటి సర్వీసెస్ని ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? అండ్ వాట్ ఎవర్ ది సర్వీసెస్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఈ డ్యూరేషన్ బేస్ చేసుకుని. సో ఈ డేటా అంతా కూడా లాస్ట్ 6 అవర్స్ డేటా అనమాట. సో మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు ఈ టైం ఫ్రేమ్ని మీరు చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ మీరు ఎస్టర్డే లో టెస్ట్ యొక్క అనాలిసిస్ చేస్తున్నప్పుడు మీరు ఈ టైం ఫ్రేమ్లో కస్టమ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ ఎస్టర్డే లో టెస్ట్ టైమింగ్ ఇచ్చినప్పుడు డైనట్రేస్ ఆ పర్టికులర్ పీరియడ్లో ఈ సర్వీసెస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న డీటెయిల్స్ మనకి చూపిస్తుంది. ఓకే, సో ఈ సర్వీసెస్ పేజ్ నుంచి మనం టాప్ వెబ్ రిక్వెస్ట్ని యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ని చూడొచ్చు, అండ్ మల్టీ డైమెన్షన్ అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ యారోని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సమ్ అడిషనల్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చూపిస్తుంది. అండ్ రియల్ టైంలో మనకి ఈ సెట్టింగ్స్ యాక్సెస్ అనేది ఉండదు అనమాట, ఎందుకంటే ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్కే ఉంటుంది. సో ఒకవేళ మీకు ఏదైనా ఈ సెట్టింగ్స్ని యూస్ చేసి ఏమైనా చేంజెస్ చేయాలంటే డైనట్రేస్ అడ్మినిస్ట్రేటర్ టీమ్తో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ దెన్ ఈ సర్వీసెస్ని మనం డాష్బోర్డ్లో కూడా పిన్ చేసుకోవచ్చు, సో దట్ ఈ సర్వీసెస్ హెల్త్ ఎలా ఉందని మనకు బిగ్గా డాష్బోర్డ్ నుంచే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ డాష్బోర్డ్ థింగ్ మనం అప్కమింగ్ సెక్షన్లో డీటెయిల్గా చూద్దాం. ఓకేనా?
అండ్ ఇక్కడ మనకి ఫిల్టర్ బై అని చెప్పి సమ్ ఫిల్టరింగ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారనమాట. సో ఈ ఫిల్టరింగ్ ఆప్షన్స్ని యూస్ చేసి మీరు విజిబుల్ అవుతున్న డేటాని లిమిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఓన్లీ బుకింగ్ సర్వీస్ డేటానే చూడాలనుకుంటున్నారు. సో అప్పుడు ఫిల్టర్లోకి వచ్చి నేమ్ బుకింగ్ అని టైప్ చేస్తే సర్వీసెస్ పేరులో ఏదైతే బుకింగ్ అనే కీవర్డ్ ఉంటుందో దాని డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో ఇందాక మనకి 143 సర్వీసెస్ చూపించింది కదా, ఇప్పుడు ఓన్లీ 1 సర్వీస్, ఎందుకంటే మన ఎన్వైరన్మెంట్లో ఉండే సర్వీసెస్లో ఓన్లీ ఒక సర్వీస్ పేరే బుకింగ్ అని ఉంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఇంకా డిఫరెంట్ ఫిల్టరింగ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, వాటిని యూస్ చేసి మీకు కావాల్సిన విధంగా డేటాను చూసుకోవచ్చు. అండ్ సిమిలర్లీ మనకి ఆన్ ద లెఫ్ట్ క్విక్ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ నుంచి కూడా మీరు ఫిల్టర్ చేసుకుని ఈ వ్యూని మీరు మార్చుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఓన్లీ వెబ్ రిక్వెస్ట్ సర్వీస్ని చూడాలనుకుంటున్నారు, అప్పుడు సర్వీస్ టైప్ వెబ్ రిక్వెస్ట్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకుంటే మన ఎన్వైరన్మెంట్లో ఉండే సర్వీసెస్లో వెబ్ రిక్వెస్ట్ సర్వీస్ ఏమున్నాయనే డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అండ్ అలాగే మీరు టెక్నాలజీ బేస్డ్ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. అండ్ దెన్ ఈ సర్వీసెస్ సెక్షన్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ప్రజెంట్గా మనకి యాక్సెస్ ఉన్నాయన్న డీటెయిల్స్ చూపించింది. అండ్ దెన్ చూపిస్తుంది, అండ్ దెన్ కింద ఆ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఆ నేమ్ ఆఫ్ ది సర్వీస్, రెస్పాన్స్ టైమ్ మీడియన్ అంటే యావరేజ్ రెస్పాన్స్ టైమ్, అగైన్ ఈ డేటా అంతా కూడా ఈ డ్యూరేషన్ బేస్ చేసుకుని. ఓకే, అండ్ దెన్ స్లోయెస్ట్ 10% అంటే 98% రెస్పాన్స్ టైమ్. అండ్ అలాగే ఈ సర్వీసెస్ కనుక ఏదైనా ఫెయిల్యూర్స్ ఉంటే అది ఫెయిల్యూర్ రేట్లో చూపిస్తుంది. ప్రస్తుతానికి ఈ పర్టికులర్ సర్వీసెస్ ఏదైతే మనం ఫస్ట్ లైన్లో చూస్తున్నాం దానికి ఎటువంటి ఫెయిల్యూర్స్ లేవు కాబట్టి 0% అని చూపిస్తుంది. ఓకే, అండ్ దెన్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్, ఈ లాస్ట్ 6 అవర్స్లో పర్ మినిట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఈ సర్వీసెస్కి వస్తున్నాయన్న మెట్రిక్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ 3 డాట్స్ని క్లిక్ చేసినప్పుడు సమ్ అడిషనల్ ఆప్షన్స్ని కూడా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ సర్వీస్ అనాలిసిస్ కోసం ఉపయోగపడతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ సర్వీస్ బ్యాక్ ట్రేస్ చూడాలనుకుంటున్నారు, సో ఈ 3 డాట్స్ క్లిక్ చేసి బ్యాక్ ట్రేస్ సెలెక్ట్ చేసుకుంటే ఈ సర్వీస్ యొక్క బ్యాక్ ట్రేస్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ అలాగే ఈ సర్వీస్ యొక్క ఫెయిల్యూర్ అనాలిసిస్ చేయొచ్చు, రెస్పాన్స్ టైమ్ అవుట్లైయర్ చూడొచ్చు, పెర్ఫార్మెన్స్ కంపారిజన్ కూడా చేసుకోవచ్చు విత్ ప్రీవియస్ టైమ్ స్టాంప్స్. ఈ సర్వీసెస్ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, ఎక్సెప్షన్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ సర్వీస్ని మల్టీ డైమెన్షన్ అనాలిసిస్లో యూస్ చేసి డిఫరెంట్ దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? కొన్ని ఆప్షన్స్ మనకి డిఫరెంట్ స్క్రీన్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి, అండ్ ఆ ఆప్షన్స్ కూడా సేమ్ స్క్రీన్స్కే తీసుకువెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసర్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ సర్వీస్ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్కి వెళ్ళచ్చు, ఆర్ ఈవెన్ అప్లికేషన్ అబ్జర్వబిలిటీలో మనకి డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ అనే ఆప్షన్ ఉంది. సో డైనెక్ట్ ట్రేస్ ఏంటంటే సేమ్ థింగ్ని మల్టిపుల్ స్క్రీన్స్లో కూడా మనకి యాక్సెస్ ఇచ్చారు, సో దట్ మనం ప్రతిసారి డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ యాక్సెస్ చేయాలంటే బ్యాక్ వచ్చి ఆ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా అది స్క్రీన్ నుంచి డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ స్క్రీన్కి ఈజీగా నావిగేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సర్వీసెస్లో బుకింగ్ సర్వీసెస్ తీసుకుని అదన ఎగ్జాంపుల్ ఫర్దర్ సర్వీసెస్ స్క్రీన్లో ఉండే ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఫిల్టర్ బై నేమ్ బుకింగ్ సర్వీస్ అని ఫిల్టర్ చేద్దాం, సో దట్ మనకి ఓన్లీ బుకింగ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఫర్దర్ డీటెయిల్స్ అనేవి కనబడతాయి అన్నమాట ఈ బుకింగ్ సర్వీసెస్ రిలేటెడ్. సో డైనట్రేస్ వాళ్ళు ఈ సర్వీస్ స్క్రీన్ని రీడిజైన్ చేశారు. ఒకవేళ మీరు ఆ న్యూ డిజైన్ చూడాలనుకుంటే ఈ స్విచ్ టు న్యూ పేజ్ డిజైన్ అనే టాగుల్ బటన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది న్యూ డిజైన్కి తీసుకువెళ్తుంది. ఫస్ట్ మనం ఈ క్లాసిక్ డిజైన్లో ఉండే ఆప్షన్స్ అన్ని చూసి ఒకసారి ఆ తర్వాత న్యూ డిజైన్కి స్విచ్ చేద్దాం. ఓకే, సో సేమ్ లైక్ ఎనీ మానిటర్డ్ ఎంటిటీ, ఫస్ట్ ఇక్కడ మనకి ఈ సర్వీస్ పేరు చూపిస్తుంది, సో బుకింగ్ సర్వీస్. అండ్ దెన్ మనం ఈ 3 డాట్స్ క్లిక్ చేసినప్పుడు ఈ సర్వీసెస్ని మనం డిఫరెంట్ అడిషనల్ ఆప్షన్స్ యూస్ చేసి కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సర్వీస్ని మనం స్మార్ట్ స్కేప్ వ్యూలో చూసుకోవచ్చు, ఆర్ ఈ సర్వీసెస్ సెట్టింగ్స్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఈ సర్వీస్ని డాష్బోర్డ్లో పిన్ చేసుకోవచ్చు, ఈ సర్వీస్ యొక్క ప్రాసెస్ ఏదైనా క్రాష్ అయ్యి ఉంటే దాని అనాలిసిస్ ఆ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ అలాగే మెమరీ డమ్ డీటెయిల్స్ చూడొచ్చు, ఆ ఈ సర్వీస్ని ఎస్ఎల్ఏ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం క్విక్గా సెట్టింగ్స్కి వెళ్దాం. సో రియల్ టైంలో ఈ సెట్టింగ్స్కి మనకి యాక్సెస్ ఉండదు, ఓన్లీ డైనట్రేస్ అడ్మినిస్ట్రేటర్స్కే ఉంటుంది. సో మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు డైనట్రేస్ అడ్మినిస్ట్రేటర్ని అప్రోచ్ అవ్వాలి. ఓకేనా? సో ఈ సర్వీస్ సెట్టింగ్స్లో మనం ఈ సర్వీస్ని రీనేమ్ చేసుకోవచ్చు, ఆర్ సమ్ ఫెయిల్యూర్ డిటెక్షన్ పారామీటర్స్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, HTTP పారామీటర్స్ సెలెక్ట్ చేసుకుని ఓవర్ రైడ్ గ్లోబల్ ఫెయిల్ డిటెక్షన్ సెట్టింగ్స్ మీరు ఎనేబుల్ చేస్తే సమ్ మనకి అడిషనల్ డీటెయిల్స్ చూపిస్తుంది. సో బై డిఫాల్ట్ డైనట్రేస్ ఎనీ HTTP రెస్పాన్స్ కోడ్ బిట్వీన్ 500 to 599 సర్వర్ సైడ్ ఎర్రర్గా కన్సిడర్ చేస్తుంది, అలాగే 400 to 599 అది క్లయింట్ సైడ్ ఎర్రర్స్గా కన్సిడర్ చేస్తుంది అనమాట. సమ్టైమ్స్ మనం ఒక స్పెసిఫిక్ కోడ్ని క్లయింట్ సైడ్ ఎర్రర్గా కన్సిడర్ చేయాలనుకుంటాం, అటువంటప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ కోడ్ని స్పెసిఫై చేస్తే ఆ స్పెసిఫిక్ కోడ్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని క్లయింట్ సైడ్ ఎర్రర్గా అది కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఒకవేళ మనకి అప్లికేషన్లో బ్రోకెన్ లింక్స్ ఉంటాయి కదా, సో అటువంటి లింక్స్ని మనం ఫెయిల్యూర్గా కన్సిడర్ చేయాలి అంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
అండ్ ఈ సర్వీస్లో ఉండే రిక్వెస్ట్ని మీరు రీనేమ్స్ చేసుకోవాలనుకుంటే రిక్వెస్ట్ నేమింగ్స్ రూల్లోకి వెళ్ళి ఇక్కడ రూల్స్ని యాడ్ చేసుకుంటే ఆ సర్వీస్లో ఉండే డిఫరెంట్ రిక్వెస్ట్ని రీనేమ్ చేస్తుంది అన్నమాట. ఓకే, అండ్ దెన్ ఈ సర్వీస్ యొక్క ఎనామలీ డిటెక్షన్ కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ రెస్పాన్స్ టైం డిగ్రేడేషన్ అనేది ఆటోమేటిక్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో దీని అర్థం ఏంటంటే డైనాట్రేస్ మనం ఫస్ట్ టైం వన్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఫస్ట్ వీక్ డేటాని అంతా కూడా అది రీడ్ చేసుకుని దాన్ని బేస్ లైన్గా క్రియేట్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఫాలోయింగ్ వీక్ నుంచి ఆ సర్వీస్ యొక్క డేటాని ఆ ప్రీవియస్ బేస్ లైన్తో కంపారిజన్ చేసి ఏదైనా డీవియేషన్స్ కనుక ఉంటే దానికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మీకు అలా వద్దు, మీరు స్టాటిక్గా కావాలి ఆర్ ఫిక్స్డ్ థ్రెష్హోల్డ్స్ యూస్ చేసుకోవాలనుకుంటే మీరు యూసింగ్ ఫిక్స్డ్ థ్రెష్హోల్డ్ అని చెప్పి వాటి డీటెయిల్స్ మీరు ఇక్కడ స్పెసిఫై చేయాలన్నమాట. సో అప్పుడు అది బేస్ లైన్ డేటాని యూస్ చేసుకోకుండా మీరు ఇచ్చిన థ్రెష్హోల్డ్స్ బేస్ చేసుకుని సర్వీస్ పెర్ఫార్మెన్స్ని కంపారిజన్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా జనరల్గా ప్రొడక్షన్లో సెట్టింగ్ చేస్తూ ఉంటారు, సో దట్ ప్రొడక్షన్లో సర్వీస్ పెర్ఫామ్ కనుక డిగ్రేడ్ అయినప్పుడు ఇమీడియట్గా డైనాట్రేస్ వాళ్ళకి అలర్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు అది ఎందుకు డిగ్రేడ్ అయ్యింది, దాని రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకుని ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు మన సర్వీస్లో కొన్ని ఇంపార్టెంట్ రిక్వెస్ట్లు ఉంటాయి, వాటిని మనం కీ రిక్వెస్ట్గా ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ మనం డైనాట్రేస్ నుంచి కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఈ రిక్వెస్ట్ యొక్క రిటెన్షన్ని మనం పెంచుకోవచ్చు, అండ్ అలాగే ఈ రిక్వెస్ట్ని డైరెక్ట్గా మనం డాష్ బోర్డ్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ సమ్ టైమ్స్ మనకి కొన్ని రిక్వెస్ట్ని మానిటర్ చేయకూడదు అనుకుంటాము, కొన్ని రిక్వెస్ట్లు ఇర్రెలవెంట్ అనుకున్నప్పుడు వాటిని మ్యూట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, దెన్ లెట్స్ గో బ్యాక్ టు బుకింగ్ సర్వీస్. సో ఈ ప్రాపర్టీస్ అండ్ ట్యాగ్స్ని ఎక్స్పాండ్ చేస్తే మనం ఇక్కడ ఈ సర్వీస్ యొక్క ట్యాగ్స్ ఇన్ఫర్మేషన్ లైక్ దీస్ ఆర్ ద డిఫరెంట్ ట్యాగ్స్ మనం ఫిల్టర్స్కి యూస్ చేసుకోవచ్చు, అండ్ అలాగే ఇవన్నీ కూడా ఈ సర్వీస్ యొక్క ప్రాపర్టీస్. ఈ సర్వీస్ డైనాట్రేస్ డిటెక్ట్ చేసినటువంటి సర్వీస్ నేమ్ బుకింగ్ సర్వీస్ అగైన్ ఇది కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని చూపిస్తుంది అనమాట. ఒకవేళ ప్రాపర్గా నేమ్స్ లేవు అంటే మేబీ కాన్ఫిగరేషన్లో వాళ్ళు నేమ్స్ అనేది ప్రాపర్గా డిఫైన్ చేయలేదు. ఓకే, ఇదర్ మీరు కాన్ఫిగరేషన్ లెవెల్లో దాన్ని అప్డేట్ చేయించుకోవచ్చు, ఆర్ డైనాట్రేస్ సెట్టింగ్స్లో సర్వీస్ నేమింగ్ రూల్స్ ఉంటాయన్నమాట, వాటిని డిఫైన్ చేసి సర్వీస్ నేమ్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఆ తర్వాత టైప్ ఆఫ్ సర్వీస్ చూపిస్తుంది, అండ్ ప్రాసెస్ గ్రూప్, ఈ సర్వీస్ ఏ ప్రాసెస్ గ్రూప్కి సంబంధించిన సర్వీస్ అని చెప్పి దాని ప్రాసెస్ గ్రూప్ నేమ్ ఇక్కడ చూపిస్తుంది, అండ్ అలాగే ఏ టెక్నాలజీ యూస్ చేశారు, ఈ సర్వీస్ యొక్క ప్రాసెస్ టెక్నాలజీ ఏంటి, ఈ వెబ్ సర్వీసెస్ నేమ్ ఏంటి, అండ్ ఈ సర్వీస్ ఏ మేనేజ్మెంట్ జోన్తో అసోసియేట్ అయ్యింది. ఒకవేళ రిలీజ్ మానిటరింగ్ అని చేస్తూ ఉంటే ఆ రిలీజ్ ఇన్ఫర్మేషన్, బిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం ఈ ప్రాపర్టీస్లో చూసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ అనేది ఎప్పుడైనా మనం ఈ సర్వీస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలన్నప్పుడు జనరల్గా వచ్చి ఈ ప్రాపర్టీస్ని ఎక్స్పాండ్ చేసుకుని చూస్తూ ఉంటాం. అండ్ దెన్ సేమ్ లైక్ మనకి అదర్ ఆప్షన్స్ సర్వీస్ యొక్క ఇన్ఫోగ్రాఫ్ వ్యూని మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఈ పర్టికులర్ బుకింగ్ సర్వీస్తో ఏమేమి అప్లికేషన్స్ ఆర్ సర్వీసెస్ మాట్లాడుతున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. సో జీరో అప్లికేషన్ అంటే మనం రియల్ యూజర్ మానిటర్ చేస్తున్నప్పుడు అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాం కదా, అటువంటి అప్లికేషన్లు ఏమన్నా ఈ సర్వీస్తో మాట్లాడుతూ ఉంటే ఆ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ అలాగే ఏ సర్వీసెస్ ఈ బుకింగ్ సర్వీస్ని కాల్ చేస్తున్నాయి వాటి ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కస్టమర్ ఫ్రంట్ ఎండ్ అనే సర్వీస్ ఈ బుకింగ్ సర్వీస్తో ఇంటరాక్ట్ అవుతుంది, అలాగే ఈజీ ట్రావెల్ సర్వీస్. ఓకేనా, సో ఈ విధంగా మీకు కాలింగ్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉండే సర్వీసెస్ బటన్ క్లిక్ చేసినప్పుడు వాటి ఇన్ఫర్మేషన్ కింద డిస్ప్లే చేస్తుంది. అండ్ అలాగే ఈ సర్వీస్ ఏ ప్రాసెస్లో రన్ అవుతుంది, ఆ ప్రాసెస్ ఏ హోస్ట్లో రన్ అవుతుంది, అండ్ దెన్ రిలీజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ అపాచీ టామ్కాట్ అంటే ఈ బుకింగ్ సర్వీస్ని క్లిక్ చేసినప్పుడు దాని డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ దెన్ ఆన్ టాప్ త్రూపుట్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. అగైన్ ఈ త్రూపుట్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ డ్యూరేషన్, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న అగైన్ ఈ త్రూపుట్ ఇన్ఫర్మేషన్ అనేది బేస్డ్ ఆన్ టైం ఫ్రేమ్. ఓకేనా, అండ్ దెన్ ఈ బుకింగ్ సర్వీస్ కూడా కొన్ని సర్వీసెస్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది కదా, సో వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. సో ఈ టూ సర్వీసెస్ని క్లిక్ చేసినప్పుడు ఈ బుకింగ్ సర్వీస్ దేన్ని కాల్ చేసింది, సో క్రెడిట్ కార్డ్ వ్యాలిడేషన్ అనే సర్వీస్తో ఇంటరాక్ట్ అవుతుంది, అండ్ అలాగే .NET బ్యాక్ అండ్ ఈజీ ట్రావెల్ అనే దాంతో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. అండ్ దానితో పాటు ఈ సర్వీస్ డేటాబేస్తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. సో డైనాట్రేస్ ఏం చేస్తుందంటే ఈ సర్వీసెస్ డేటాబేస్తో కనుక ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాటిని కూడా ఒక డేటాబేస్ సర్వీస్ లాగా డిటెక్ట్ చేసి చూపిస్తూ ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి ఈజీ ట్రావెల్ బిజినెస్ డేటాబేస్ అని చూపిస్తుంది. సో దీన్ని మనం ఓపెన్ చేస్తే ఈ డేటాబేస్లో రన్ అయ్యే డిఫరెంట్ క్వరీస్, ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షన్ ప్రొసీజర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు కనపడే ఆప్షన్స్ కూడా మోస్ట్లీ సిమిలర్ టు మనం ఏదైతే సర్వీసెస్ పేజ్లో చూస్తున్నామో ఆ విధంగానే ఉంటాయన్నమాట. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే డేటాబేస్లో ఇష్యూస్ ఉన్నాయి, సో డేటాబేస్లో ఫర్దర్ అనాలిసిస్ చేసుకోవాలనుకుంటే ఈ డేటాబేసెస్ సర్వీసెస్కి వెళ్ళొచ్చు అనమాట, ఆర్ ఈ సర్వీస్లో డేటాబేస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి కూడా మనం డేటాబేస్ సర్వీసెస్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనకి రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో దాన్ని సర్వీస్లో రన్ అవుతున్న డిఫరెంట్ రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ టైం ఎలా ఉంది, ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా,
ఆర్ ఈ సర్వీసెస్ ఎంతసేపు ఎన్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి, ఈ సర్వీస్ త్రూపుట్ ఎలా ఉంది. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ వ్యూ రిక్వెస్ట్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఈ సర్వీస్లో ఉన్నటువంటి డిఫరెంట్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకే, సో ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఈ సర్వీస్లో ఏదైనా డైనట్రైస్ ప్రాబ్లమ్స్ కనుక డిటెక్ట్ చేస్తుంటే వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ అలాగే కొన్నిసార్లు ఏదైనా ప్రాబ్లమాటిక్ థింగ్స్ ఈ సర్వీస్ సంబంధించి మీకు కనబడితే అది హాట్స్పాట్గా డిటెక్ట్ చేసి వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈ సర్వీస్ని మీరు మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు క్రియేట్ అనాలిసిస్ వ్యూ అని చెప్పి మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దీన్ని క్లిక్ చేసినప్పుడు డైనట్రైస్ ఏం చేస్తుందంటే మనల్ని ఈ మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ వ్యూకి తీసుకువెళ్తుంది. సో ఇక్కడ మీరు మీకు కావాల్సిన మెట్రిక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్పాన్స్ టైమ్ అనాలిసిస్ చేసుకోవాలనుకుంటున్నారు, సో బై డిఫాల్ట్ అది రెస్పాన్స్ టైమ్ సెలెక్ట్ చేసుకోగానే దాని అగ్రిగేషన్ అండ్ స్ప్లిట్ బై డైమెన్షన్ సెలెక్ట్ చేసుకుంటుంది. సో మీరు 95% అనాలిసిస్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ దెన్ సమ్ ఫిల్టరింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఓన్లీ ఈ స్టోర్ బుకింగ్ రిక్వెస్ట్ని మీరు మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్లో చూసుకోవాలనుకుంటున్నారు, సో ఇక్కడ మీరు ఫిల్టర్ చేయొచ్చు అనమాట. ఫిల్టర్ రిక్వెస్ట్లో రిక్వెస్ట్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఆ స్టోర్ బుకింగ్ ఇస్తే ఏదైతే అనాలిసిస్ వస్తుందో అది ఓన్లీ ఆ స్టోర్ బుకింగ్ సంబంధించి వస్తుంది అనమాట. ఓకే, సో చూసారు ఇక్కడ మనకి ఓన్లీ ఆ స్టోర్ బుకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ దెన్ ఈ వ్యూని మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు, సో దట్ నెక్స్ట్ టైం సేమ్ థింగ్ని మీరు రిపీట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. అండ్ దీన్ని కూడా ఒక మెట్రిక్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు, సో దట్ దాన్ని మీరు డాష్ బోర్డ్స్లో ఆర్ అలర్ట్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో బ్యాక్ టు బుకింగ్ సర్వీస్. మనం సేవ్ చేసుకున్న తర్వాత ఆ వ్యూ అనేది ఇక్కడ కనబడుతుంది. ఓకే, అండ్ దెన్ మనం ఈ సర్వీసెస్లో ఉండే డిఫరెంట్ డిపెండెన్సెస్ని కూడా ఇక్కడ నుంచే యూస్ చేసుకొని ఈ సర్వీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని, ఆర్ ఈ సర్వీస్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది డిఫరెంట్ కాంపోనెంట్స్తో అని తెలుసుకోవచ్చు. ఓకేనా, సో ఈ డిపెండెన్సెస్లో ఫస్ట్ సర్వీస్ ఫ్లో. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఈ సర్వీస్ ఫ్లోలో ఈ సర్వీస్ ఏ విధంగా డిఫరెంట్ అదర్ సర్వీస్తో ఇంటరాక్ట్ అవుతుందనే ఇన్ఫర్మేషన్ గ్రాఫికల్ వ్యూలో చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మీరు బుకింగ్ సర్వీస్ ఈ క్రెడిట్ కార్డ్ వాలిడేషన్ సర్వీస్తో ఇంటరాక్ట్ అవుతుంది, అలాగే .NET బ్యాక్ ఎండ్ ఈజీ ట్రావెల్తో ఇంటరాక్ట్ అవుతుంది, ఈజీ ట్రావెల్ బిజినెస్ అండ్ డేటాబేస్ సర్వీస్తో ఇంటరాక్ట్ అవుతుంది, అండ్ అగైన్ ఈ క్రెడిట్ కార్డ్ వాలిడేషన్ ఈజీ ట్రావెల్ బిజినెస్తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ .NET బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ సర్వీస్తో ఇంటరాక్ట్ అవుతుంది, అండ్ అగైన్ సమ్ అదర్ 3 సర్వీసెస్తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. సో ఈ ఫ్లో అంతా కూడా ఏ విధంగా జరుగుతుంది అన్నది మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ ఇది రెస్పాన్స్ టైం బ్రేక్ డౌన్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 1 సెకండ్ తీసుకుంది యావరేజ్ రెస్పాన్స్ టైం. ఈ 1 సెకండ్లో 63% రెస్పాన్స్ టైం కాంట్రిబ్యూషన్ అనేది ఈ క్రెడిట్ కార్డ్ వాలిడేషన్ దగ్గరే జరుగుతుంది అనమాట. సో 37% ఈ .NET బ్యాక్ ఎండ్ అండ్ 0.6% ఈజీ ట్రావెల్ బిజినెస్ డేటాబేస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రెస్పాన్స్ టైం మీరు త్రూపుట్ బ్రేక్ డౌన్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ షో ఉంది కదా, దీంట్లో మీరు త్రూపుట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ డేటా అంతా కూడా త్రూపుట్ రిలేటెడ్లో చూపిస్తుంది. ఓకేనా, అండ్ అగైన్ ఈ డేటా అంతా కూడా ఇక్కడ మీరు చూస్తున్న టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని మీరు దీన్ని మార్చుకొని మీరు కావాల్సిన టైం ఫ్రేమ్లో కూడా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 అవర్ ఎలా ఉంది, సో ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దెన్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ అగైన్ మీరు ఇక్కడ నుంచి కూడా డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఆర్ మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్కి వెళ్ళచ్చు, ఆర్ బ్యాక్ ట్రేస్ చూడొచ్చు, ఈ సర్వీస్ యొక్క రెస్పాన్స్ టైమ్ని మీరు చూసుకోవచ్చు, అండ్ సర్వీస్ రెస్పాన్స్ టైం అవుట్లైర్స్ కూడా ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు క్లిక్ చేసినప్పుడు ఈ సర్వీస్ అనేది ఏ ప్రాసెస్ గ్రూప్తో ఇంటరాక్ట్ అవుతుంది అండ్ సమ్ అడిషనల్ డీటెయిల్స్ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. ఓకే, లైక్ దాని యావరేజ్ రెస్పాన్స్ టైం, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్, ఏమైనా ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ రిక్వెస్ట్ ఏ హోస్ట్లో రన్ అవుతుంది. సో ఇది సర్వీస్ ఫ్లో. సో నెక్స్ట్ వ్యూ బ్యాక్ ట్రేస్. దీన్ని యూస్ చేసి వీ కెన్ అండర్స్టాండ్ విచ్ యూజర్ యాక్షన్స్ అండ్ రిలేటెడ్ సర్వీస్ డిపెండ్ ఆన్ దిస్ సర్వీస్. అంటే ఈ పర్టికులర్ సర్వీసెస్లో ఏం యూజర్ యాక్షన్స్ ఆర్ సర్వీసెస్ డిపెండ్ అయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ని ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. సో వ్యూ బ్యాక్ ట్రేస్. ఇక్కడ చూస్తే ఈ బుకింగ్ సర్వీస్ని ఈజీ ట్రావెల్ సర్వీస్ అనేది కాల్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ అగైన్ దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈజీ ట్రావెల్ సర్వీస్ని ఈజీ ట్రావెల్ వెబ్ సర్వర్ అనే అపాచీ వెబ్ సర్వర్ రిక్వెస్ట్ కాల్ చేస్తుంది, అండ్ దెన్ దాన్ని మై వెబ్ అప్లికేషన్ కాల్ చేస్తుంది అనమాట. సో ఇది బ్యాక్వర్డ్స్ వేలో సర్వీస్ అనేది ఏ విధంగా ఫ్లో అవుతుందని ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ బుకింగ్ సర్వీసెస్ని ఈజీ ట్రావెల్ వెబ్ సర్వర్ అనేది కాల్ చేస్తుంది, అండ్ దాన్ని వెబ్ అప్లికేషన్ కాల్ చేస్తుంది అనమాట. సో మీరు ఏదైనా ఒక పర్టికులర్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకుంటే ఫర్దర్ డీటెయిల్స్ మనకి కింద కూడా చూసుకోవచ్చు అనమాట, ఏమేమి రిక్వెస్ట్లు వస్తున్నాయి అండ్ అలాగే వాటి ఏ ఇన్స్టెన్సెస్ నుంచి వస్తున్నాయి, అండ్ అలాగే సమ్ అడిషనల్ అనాలిసిస్ కూడా చూసుకోవచ్చు, ఏమేమి పేజెస్ని రిఫర్ చేస్తున్నాయి అండ్ ప్రాక్సీస్ ఇన్ఫర్మేషన్. ఈవెన్ అనలైజ్ క్లిక్ చేస్తే మనకి సమ్ అడిషనల్ వ్యూ ఆప్షన్స్ అనేవి కనబడతాయి. ఓకేనా, సో అండ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ మీకు ఎన్ని ఇన్కమింగ్ రిక్వెస్ట్లు వెళ్తున్నాయి ఈ సర్వీస్కి, ఎన్ని అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్తున్నాయి అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యాక్షన్స్లో 3 డాట్స్ని క్లిక్ చేసినప్పుడు మనకి సమ్ అడిషనల్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది, లైక్ ఈ సర్వీస్ని మనం కంపేర్ చేసుకోవచ్చు, ఆ డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ చూసుకోవచ్చు, మెథడ్ హాట్స్పాట్స్, అవుట్లైర్స్. ఓకే, ఇవన్నీ కూడా సేమ్ ఆప్షన్స్ అనమాట, మనం ఎక్కడి నుంచి కావాలన్నా కూడా ఈజీగా వాటిని యాక్సెస్ చేసుకునేటట్టుగా డైనట్రైస్ డిజైన్ చేసింది.
సో ఇది వ్యూ బ్యాక్ ట్రేస్. లెట్స్ గో బ్యాక్ టు బుకింగ్ సర్వీస్. నెక్స్ట్ మనం డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ గురించి చూద్దాం. ఓకే, సో క్లిక్ వ్యూ డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్. సో ఈ బుకింగ్ సర్వీస్లో ఉండే డిఫరెంట్ రిక్వెస్ట్ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, ఎందుకంటే మనం ఆ సర్వీస్ నుంచి యాక్సెస్ చేస్తాం. అదే మీరు అప్లికేషన్ అబ్జర్వబిలిటీలో డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ క్లిక్ చేసినప్పుడు అన్ని సర్వీస్ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ని చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నది ఇక్కడ కీ. సో ఈ అనాలిసిస్లో మనం ఫోకస్ అంతా కూడా బుకింగ్ సర్వీస్ మీద ఉంది కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ ఏదైతే మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా బుకింగ్ సర్వీసెస్ యొక్క డిఫరెంట్ రిక్వెస్ట్లు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి గ్రాఫికల్ వ్యూలో చూపిస్తుంది రిక్వెస్ట్లు ఎన్ని కౌంట్లు అన్నది, దాని రెస్పాన్స్ టైమ్ అండ్ అలాగే ఆ ట్రేస్ కౌంట్ అనేది మనం ఇక్కడ గ్రాఫికల్ వ్యూలో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మోస్ట్ రీసెంట్ ట్రేసెస్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. సో మనకి ఆ రిక్వెస్ట్ యొక్క స్టార్ట్ టైము అండ్ రిక్వెస్ట్ నేమ్, దాని రెస్పాన్స్ టైం, అలాగే ఎంత టైం ప్రాసెస్ చేయడానికి పట్టింది, ఏ హెచ్టీపీ మెథడ్ని యూస్ చేసింది, ఆ హెచ్టీపీ రెస్పాన్స్ కూడా ఏం వచ్చింది, అండ్ అలాగే ఫర్దర్ యాక్షన్స్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి కూడా ఈ రిక్వెస్ట్ యొక్క సర్వీస్ ఫ్లో చూడొచ్చు అండ్ సర్వీస్ని బ్యాక్ ట్రేస్ చేసుకోవచ్చు. అండ్ సర్వీస్ కనుక ఫెయిల్యూర్స్ ఏమైనా జరుగుంటే దాని ఫెయిల్యూర్ అనాలిసిస్ ఇక్కడ చూడొచ్చు. అండ్ మెథడ్ హాట్ స్పాట్స్, రెస్పాన్స్ టైం, హాట్ స్పాట్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, అండ్ మీరు డీటెయిల్స్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు మీకు సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి కూడా చూపిస్తుంది. సర్వీస్ టోపాలజీ, మెటా డేటా, హెచ్టీపీ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ టైమింగ్స్. ఒకవేళ డేటాబేస్కి అయినా కాల్ చేస్తే వాటి ఇన్ఫర్మేషన్. సో ఈ రెస్పాన్స్ టైం అనేది షార్ట్ చేద్దాం మనం, సో దట్ మనకి స్లో రెస్పాన్స్ అండ్ ట్రాన్సాక్షన్ అనేది టాప్లోకి వస్తుంది కాబట్టి దాని అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మ్యాక్సిమం స్లోయెస్ట్ వన్ ఈజ్ 5.4 సెకండ్స్. సో ఈ స్టోర్ బుకింగ్ నేమ్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ కంప్లీట్ ట్రేస్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ రిక్వెస్ట్ అనేది ఏ విధంగా డిఫరెంట్ సర్వీసెస్ని కాల్ చేస్తూ వెళ్ళింది అండ్ వాటికి ఎంత టైం పట్టింది. ఓకే, సో ఆ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం స్టోర్ బుకింగ్ మీద చేసాం కాబట్టి, సో ఈ స్టోర్ బుకింగ్ అనేది డిఫరెంట్ అదర్ సర్వీసెస్ లైక్ డేటాబేస్ సర్వీసెస్ని కాల్ చేసింది, వ్యాలిడేషన్ కార్డ్ కాల్ చేసింది, అలాగే పేమెంట్ పే అండ్ గెట్ జర్నీ. అండ్ అగైన్ మీరు ఆ కాల్ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది, సో ఇక్కడ 2 డేటాబేస్ రిక్వెస్ట్లు కూడా మనకు కనబడుతున్నాయి. అండ్ అలాగే వ్యాలిడేషన్ క్రెడిట్ కార్డ్ కూడా డేటాబేస్తో కాల్ చేసి ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేసింది. అండ్ అలాగే పేమెంట్ పే కూడా కొన్ని డేటాబేస్ క్వరీ. సో అన్నీ మన ఒక రిక్వెస్ట్ స్టార్ట్ నుంచి ఎండ్ అయ్యే వరకు ఎలా ఫ్లో అవుతుంది, ఏమేమి కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంది, అదంతా ఒక ట్రేస్ లాగా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఎంత టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఓవరాల్ ట్రాన్సాక్షన్ యొక్క రెస్పాన్స్ టైం 8.16 సెకండ్స్ చూపిస్తుంది, బట్ దాంట్లో స్టోర్ బుకింగే ఎక్కువ ప్రాబ్లమాటిక్ అనమాట, 5.45 సెకండ్స్. ఓకే, అండ్ మీరు మౌస్ దాని మీద హోవర్ చేసినప్పుడు సమ్ బ్రేక్ డౌన్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా, అండ్ అలాగే ప్రతి ఒక్క దాని రెస్పాన్స్ టైం బ్రేక్ డౌన్ అంటే ప్రతి స్టేజ్లో ఎంత టైం పట్టింది అన్నది ఇక్కడ మీరు క్లియర్గా ఈ గ్రాఫ్ వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఎప్పుడు చూస్తామంటే మనకి ఏదైనా రెస్పాన్స్ టైం ఇష్యూస్ వచ్చినప్పుడు, సపోజ్ ఒక రెస్పాన్స్ టైం 10 సెకండ్స్ పట్టింది, సో ఆ 10 సెకండ్స్ బ్రేక్ డౌన్ ఏంటి అన్నది ఈ డిస్ట్రిబ్యూటెడ్ ట్రేస్కి వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది ఏ విధంగా ట్రావెల్ అయింది, ఆ ట్రావెల్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క కాంపోనెంట్లో ఎంత టైం తీసుకుంది అనేది ఇక్కడ నుంచి మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దెన్ మీరు ఏదైనా ఎంట్రీని మీరు క్లిక్ చేసినప్పుడు సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, దాని సమ్మరీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. సమ్మరీని కూడా వీళ్ళు డిఫరెంట్ సెక్షన్గా బ్రేక్ చేశారు. టోపాలజీ అంటే సర్వీస్ నేము, రిక్వెస్ట్ నేము, అది ఏ హోస్ట్లో రన్ అవుతుంది, ఏ ప్రాసెస్కి సంబంధించింది, ఏ ఆపరేటింగ్ సిస్టమ్లో రన్ అయింది. ఓకేనా, అండ్ అలాగే ఈ రిక్వెస్ట్ యొక్క సమ్ మెటా డేటాని ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, URI అంటే ఎండ్ పాయింట్, HTTP మెథడ్, రెస్పాన్స్ టైం స్టేటస్, అండ్ అలాగే క్లయింట్ సైడ్ మెటా డేటా, ఏమేమి రిక్వెస్ట్ హెడర్స్ని యూస్ చేసుకున్నారు, రెస్పాన్స్ టైం హెడర్స్, అలాగే వన్ ఏజెంట్ అట్రిబ్యూట్స్ అండ్ వన్ ఏజెంట్ వర్షన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ టైమింగ్ సెక్షన్లోకి వెళ్తే మీరు ఈ పర్టికులర్ స్టోర్ బుకింగ్ రిక్వెస్ట్ యొక్క టైం ఏ విధంగా ఉందన్నది ఇక్కడ నుంచి చూపిస్తుంది. ఓకే, దాని రెస్పాన్స్ టైం బ్రేక్ డౌన్, సో టోటల్ 5.44 సెకండ్స్ తీసుకుంది. సో కాల్ టు సర్వీస్ అంటే అదర్ సర్వీసెస్కి 2 కాల్స్ వెళ్ళి, డేటాబేస్కి 4 కాల్స్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు బిగ్గా ఈ 5.44 సెకండ్స్లో మీకు ఈ క్రెడిట్ కార్డ్ వ్యాలిడేషన్స్కి 2.17 సెకండ్స్ పట్టింది, అండ్ అలాగే 3.27 సెకండ్స్ ఈ పేమెంట్ పే అనే సర్వీస్కి పట్టింది అనమాట. సో మీరు ఇలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ డీటెయిల్స్ మీరు డెవలపర్స్ షేర్ చేస్తే వాళ్ళు ఈజీగా దాన్ని ఫిక్స్ చేస్తారు. అండ్ ఈ టైమింగ్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన డాక్యుమెంటేషన్లో సర్వీస్ అనాలిసిస్ టైమింగ్స్ అని ఒక సెక్షన్ ఉంది, సో దాంట్లో మీకు వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూస్తే సర్వర్ సైడ్ రెస్పాన్స్ టైం అని ఉంది కదా, సర్వర్ సైడ్ రెస్పాన్స్ టైం. సో దీని అర్థం ఏంటి, సో సర్వర్ సైడ్ రెస్పాన్స్ టైం అంటే ద టైమ్ బిట్వీన్ మూమెంట్స్ వెన్ ద డిస్ట్రిబ్యూటెడ్ ట్రేస్ ఇస్ స్టార్టెడ్ ఆన్ ద సర్వర్ సైడ్ అండ్ వెన్ ద రెస్పాన్స్ టైం సెండ్ బ్యాక్ టు ది క్లయింట్. సో ఇదన్నమాట. అదే క్లయింట్ అయితే ద టైమ్ బిట్వీన్ మూమెంట్స్ వెన్ ద క్లయింట్ రిగర్స్ ద రిక్వెస్ట్ అండ్ రిసీవ్ ద రెస్పాన్స్. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ మీరు ఒకవేళ డెవలపర్స్ మిమ్మల్ని క్లయింట్ సైడ్ రెస్పాన్స్ టైం అంటే ఏంటి, సర్వర్ సైడ్ రెస్పాన్స్ టైం అంటే ఏంటి, ఏ విధంగా డైనట్రస్ క్యాలిక్యులేట్ చేస్తుందంటే మీరు ఈ డెఫినేషన్స్ వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఓకేనా,
అండ్ అలాగే నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ థ్రెడ్స్ ఇన్ఫర్మేషన్ కూడా డెవలపర్స్కి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఆ థ్రెడ్ని లాక్స్లో ట్రేస్ చేసుకొని ఇష్యూ ఏంటని ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ అలాగే కోడ్ లెవెల్ వ్యూ కూడా మనం డెవలపర్స్కి షేర్ చేయొచ్చు అనమాట. చూస్తే ఇక్కడ ఏ విధంగా సో ఏమేమి మెథడ్స్ బిహైండ్ ద సీన్స్ కోడ్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అన్న డీటెయిల్స్ అన్నీ కూడా, వాటి రెస్పాన్స్ టైం ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ కోడ్ లెవెల్లో చూసుకోవచ్చు అనమాట. ఈ వ్యూ కూడా డెవలపర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది మరి చూడగానే ఇక్కడ ఓకే ఈ పర్టికులర్ థింగ్ వల్ల ప్రాబ్లం అవుతుంది, ఎందుకు అవుతుందని వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటారు. అండ్ అలాగే మనం ఈ రిక్వెస్ట్కి ఏదైనా లాక్స్ కనుక మానిటర్ చేస్తూ ఉంటే ఆ లాక్స్ ఉంటే వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఏమైనా ఎక్సెప్షన్స్ కనుక వస్తే ఆ ఎక్సెప్షన్స్ ఇన్ఫర్మేషన్ ఈ ఎర్రర్ సెక్షన్లో చూపిస్తుంది. ఓకే, ప్రస్తుతం ఎటువంటి ఎక్సెప్షన్స్ లేవు కాబట్టి ఎర్రర్స్ అనేది డిజేబుల్ చేయబడింది. ఓకేనా, సో దీన్ని క్లోజ్ చేయాలంటే ఈ ఎక్స్ని క్లిక్ చేస్తాం. ఈ వ్యూ అనేది క్లోజ్ అయిపోయి మనం బ్యాక్ టు డిస్ట్రిబ్యూట్ అడ్రస్కి వెళ్తాం. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. ఎస్పెషల్లీ మీరు ఏదైనా రెస్పాన్స్ టైం డీవియేషన్ ట్రబుల్ షూట్ చేస్తున్నప్పుడు మీ ప్రాబ్లమాటిక్ రిక్వెస్ట్ని ఐడెంటిఫై చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ అడ్రస్ చూస్తే కనుక మీకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, అండ్ దెన్ మీరు ఈ స్టోర్ బుకింగ్ క్లికింగ్ చేసి ఈ టైమింగ్ సెక్షన్లో మనకి మెథడ్ హాట్స్పాట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది వేరే చోట్ల కూడా ఉంది బట్ ఇక్కడ నుంచి కూడా మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆ మెథడ్ యొక్క హాట్స్పాట్స్ ఏంటి అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎంత టైం నెట్వర్క్ ఐఓకి స్పెండ్ చేసింది, ఎంత డిస్క్ ఐఓకి స్పెండ్ చేసింది అండ్ దాని గ్రాఫ్ వ్యూ. ఓకేనా, అండ్ దెన్ కింద మనకి కాల్ హైరార్కీ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే హాట్స్పాట్స్ కూడా. సో ఈ డీటెయిల్స్ అన్ని డెవలపర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఓకేనా, సో బ్యాక్ టు సర్వీస్. నెక్స్ట్ మనం వ్యూ వెబ్ రిక్వెస్ట్ క్లిక్ చేసినప్పుడు ఇందాక మనం చూసుకున్నాం కదా మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్, అదే పేజ్కి తీసుకువెళ్తుంది అనమాట. సో మీరు మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ ఇక్కడ క్లిక్ చేసిన ఆర్ వ్యూ వెబ్ టాప్ వెబ్ రిక్వెస్ట్ అన్నా కూడా సేమ్ థింగ్కే చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ క్లిక్ చేసినప్పుడు మీకు సమ్ అడిషనల్ ఆప్షన్స్ కూడా ఉంటుంది అనమాట. అలాంగ్ విత్ టాప్ వెబ్ రిక్వెస్ట్ మీరు టాప్ డేటాబేస్ స్టేట్మెంట్స్ చూసుకోవచ్చు ఆర్ ఎక్సెప్షన్ అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. బట్ మీ స్క్రీన్స్ అయితే సిమిలర్గానే ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు డిఫరెంట్ మెట్రిక్స్ని కాన్ఫిగర్ చేసుకుని మీ పర్టికులర్ రిక్వెస్ట్ ఆర్ సర్వీస్ పెర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా, బై డిఫాల్ట్ మనం వ్యూ టాప్ వెబ్ రిక్వెస్ట్ అన్నప్పుడు మెట్రిక్ రిక్వెస్ట్ కౌంట్ సెలెక్ట్ చేసుకుంటుంది, అగ్రిగేషన్ కౌంట్ అండ్ స్ప్లిట్ బై రిక్వెస్ట్ నేమ్ అనమాట. సో అందుకనే మన కింద ఈ సర్వీస్ సంబంధించినటువంటి డిఫరెంట్ రిక్వెస్ట్లు అన్నింటిని కూడా చూపిస్తుంది. మీరు ఇందాక చూసుకున్నట్టుగా ఏదైనా ఫిల్టర్ చేసుకోవాలంటే దాన్ని ఆ రిక్వెస్ట్ని కాపీ చేసుకొని మీరు ఈ ఫిల్టర్ రిక్వెస్ట్లో రిక్వెస్ట్ అని చెప్పి ఆ నేమ్ ఎంటర్ చేస్తే డైనట్రైస్ ఓన్లీ ఆ పర్టికులర్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకేనా, సో బై డిఫాల్ట్ ఇది బార్ గ్రాఫ్లో చూపిస్తుంది. మీరు కావాలనుకుంటే లైన్ గ్రాఫ్లో చూసుకోవచ్చు ఆర్ ఏరియాలో కూడా చూసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు ఫర్దర్ అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. యాక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి సేమ్ ఇందాక చూసుకున్నట్టుగా డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్, ఎక్సెప్షన్ అనాలిసిస్, సర్వీస్ ఫ్లో, బ్యాక్ ట్రేస్ అన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ మీరు కావాలనుకుంటే వ్యూని సేవ్ చేసుకోవచ్చు సో దట్ ఈ సర్వీస్లో సేవ్ అవుతుంది. సర్వీస్లో మనకి మల్టీ డైమెన్షన్ అనాలిసిస్ సెక్షన్ ఉంది కదా, అక్కడ సేవ్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ఫర్దర్ అనాలిసిస్ చేసుకోవచ్చు. లెట్స్ గో బ్యాక్ టు బుకింగ్ సర్వీస్. అండ్ దెన్ ఒకవేళ ఈ సర్వీస్ సంబంధించిన లాక్స్ ఏమన్నా ఉన్నాయనుకుంటే వ్యూ రిలేటెడ్ లాక్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో రన్ క్వరీ చేద్దాం. సో డైనట్రైస్ ఏం చేస్తుందంటే ఈ ప్రాసెస్ గ్రూప్లో సంబంధించిన లాక్స్ అన్నీ కూడా చూపిస్తుంది. చూసారా, జర్నీ సర్వీస్ ఇవన్నీ కూడా. మీరు అప్లికేషన్ మీద డిపెండ్ అవ్వకుండా ఈ లాక్స్ కనుక మానిటరింగ్ మీ డైనట్రైస్ ఎన్వైరన్మెంట్లో చేస్తున్నట్లయితే సో ఇక్కడ నుంచి మీరు ఈజీగా లాగ్ మానిటరింగ్ చేసుకుని వాటి అనాలిసిస్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఈవెంట్స్. ఒకవేళ ఏదైనా డైనట్రైస్ ఈ సర్వీస్ సంబంధించిన ఈవెంట్స్ డిటెక్ట్ చేస్తుంటే వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. సో నెక్స్ట్ మనం ఈ రిక్వెస్ట్ సెక్షన్లో వ్యూ రిక్వెస్ట్ని క్లిక్ చేద్దాం. సో చేసినప్పుడు డైనట్రైస్ ఏం చేస్తుందంటే ఈ సర్వీస్ యొక్క డిఫరెంట్ మెట్రిక్స్ని మనకి చూపిస్తుంది. ఇక్కడ బై డిఫాల్ట్ రెస్పాన్స్ టైమ్ని గ్రాఫికల్ వేలో ఇక్కడ ప్రజెంట్ చేసింది. అండ్ కింద వస్తే ఈ సర్వీస్లో ఏమేమి రిక్వెస్ట్లు రన్ అవుతున్నాయి అన్న డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ అగైన్ ఈ డేటా అంతా కూడా ఈ లాస్ట్ 6 అవర్స్ సంబంధించింది. మీరు కావాలనుకుంటే దీన్ని మార్చుకుంటే ఈ వ్యూ కూడా మారుతూ ఉంటుంది. ఓకేనా, అండ్ మీకు ఈ గ్రాఫ్లో బై డిఫాల్ట్ అది యావరేజ్ రెస్పాన్స్ టైం చూపిస్తుంది. ఏదైతే లైన్ ఉంది కదా అది మీడియం రెస్పాన్స్ టైం అంటే యావరేజ్ రెస్పాన్స్ టైం, అండ్ దెన్ బార్స్ అనేవి రిక్వెస్ట్లు. ఓకేనా, సో మీరు యావరేజ్తో పాటు 90th percentile కూడా చూడాలనుకుంటున్నారు అప్పుడు మీరు ఈ స్లోవెస్ట్ 10% క్లిక్ చేసినప్పుడు మనకి 90th percentile కూడా యాడ్ చేస్తుంది. చూసారా, ఇంకొక అడిషనల్ లైన్ యాడ్ చేసింది అది 90th percentile. అలాగే మీరు 95th percentile చూసుకోవాలనుకున్నప్పుడు స్లోవెస్ట్ 5% సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దట్ మీకు ఈజీగా అర్థం అవుతుంది యావరేజ్ రెస్పాన్స్ టైం ఎలా ఉంది, 90th percentile ఎలా ఉంది అని. ఓకేనా, అండ్ దెన్ ఒకవేళ ఈ సర్వీస్లో కనుక ఏదైనా ఫెయిల్యూర్స్ ఉంటే ఆ ఫెయిల్యూర్ అనాలిసిస్ని ఈ ఫెయిల్యూర్ రేట్ నుంచి మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ హెచ్టీపీ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయన్నది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. హెచ్టీపీ ఎర్రర్స్ అంటే 400 సిరీస్ ఎర్రర్స్ ఆర్ 500 సిరీస్ ఎర్రర్స్. ఓకే, అండ్ అలాగే ఈ సర్వీస్ సిపిని ఏ విధంగా కన్జ్యూమ్ చేస్తుందనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ త్రూపుట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఈ త్రూపుట్ సెక్షన్లో చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఏ విధంగా రిక్వెస్ట్లు అనేవి వెళ్తున్నాయి, ఏ విధంగా లోడ్ అనేది ఈ సర్వీస్ మీద ఉందన్నది
ఈజీగా చూసుకోవచ్చు. లెట్స్ గో బ్యాక్ టు రెస్పాన్స్ టైం. మీరు ఇక్కడ నుంచి కూడా మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్కి వెళ్ళచ్చు. ఓకేనా, ఈ క్రియేట్ అనాలిసిస్ వ్యూ అనేది కదా, దీన్ని క్లిక్ చేసినప్పుడు అది మిమ్మల్ని మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ వ్యూకి చూపిస్తుంది. అండ్ ఇక్కడ అనలైజ్ రిక్వెస్ట్ డ్యూరింగ్ మనకి టైమింగ్ చూపిస్తుంది కదా. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రాఫ్లో ఒక పర్టికులర్ ఏరియా సెలెక్ట్ అయింది. సో ఏదైతే డేటా మనం చూస్తున్నామో కింద, ఇదంతా కూడా ఈ సెలెక్టెడ్ ఏరియాకి సంబంధించింది అనమాట. ఓకే, సో ఆ సెలెక్టెడ్ ఏరియా అనేది ఇక్కడ మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ ఇక్కడ ఇది 30 మినిట్స్ అని చూపిస్తుంది. మీరు సపోజ్ ఈ 6 అవర్స్లో లాస్ట్ 2 అవర్స్ డేటాని మీరు అనాలిసిస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సో ఈ అనాలిసిస్ రేంజ్ అనేది మారిపోతుంది. చూసారా, అండ్ దెన్ ఈ కింద వచ్చే డేటా అంతా కూడా ఈ లాస్ట్ 2 అవర్స్ ఏదైతే అనాలిసిస్ రేంజ్ సెలెక్ట్ అయ్యిందో దానికి సంబంధించింది అనమాట. అండ్ మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం రెస్పాన్స్ టైం హాట్స్పాట్ చూసుకోవచ్చు అనమాట. అంటే ఈ అనాలిసిస్ రేంజ్లో రెస్పాన్స్ టైం హాట్స్పాట్స్ ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడ నుంచి చూడొచ్చు. సో దీన్ని క్లిక్ చేద్దాం. సో ఈ రెస్పాన్స్ టైం హాట్స్పాట్స్లో మనం ఈ సర్వీస్ యొక్క రెస్పాన్స్ టైం డిస్ట్రిబ్యూషన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. జనరల్గా వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఈ డిస్ట్రిబ్యూషన్ని 3 కేటగిరీస్గా డిఫైన్ చేసుకున్నారు. ఒకటి, ఈ సర్వీస్ వేరే సర్వీస్తో ఇంటరాక్ట్ అవుతుంటే దానికి ఎంత టైం తీసుకుంటుంది. ఒకవేళ ఈ సర్వీసెస్ కనుక డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే డేటాబేస్ సైడ్ ఎంత యూసేజ్ అయ్యింది. ఆర్ సర్వీస్ ఎగ్జిక్యూషన్ అంటే కోడ్ ఎగ్జిక్యూషన్కి ఎంత టైం తీసుకుంటుంది. సో కోడ్ ఎగ్జిక్యూషన్కి ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే కోడ్ రాయటంలో సంథింగ్ రాంగ్ జరిగింది. సో అది కూడా మన డెవలపర్స్ చూపిస్తే వాళ్ళు ఎందుకు అలా ఎక్కువ టైం తీసుకుంటే అనేది వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటారు. ఓకేనా, బట్ అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంతా కూడా ఇంటరాక్షన్ విత్ సర్వీసెస్ అండ్ క్యూస్ అండ్ ఇక్కడ వాటి టాప్ ఫైండింగ్స్ని కూడా చూపిస్తుంది అనమాట. కాల్స్ టు వ్యాలిడేట్ క్రెడిట్ సర్వీస్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే పేమెంట్ .NET బ్యాక్ అండ్ ఈజీ ట్రావెల్ సర్వీస్ కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకేనా, సో అండ్ అగైన్ మీరు ఇక్కడ చూడవన్నీ కూడా మిల్లీ సెకండ్స్. సిన్స్ మనం డైరెక్ట్గా బుకింగ్ సర్వీసెస్ నుంచి వ్యూ రెస్పాన్స్ టైం హాట్స్పాట్ అన్నాం కాబట్టి ఇది ఓవరాల్ బుకింగ్ సర్వీస్ యొక్క, అలా కాకుండా మీరు ఒక పర్టికులర్ రిక్వెస్ట్ రెస్పాన్స్ టైం హాట్స్పాట్ కూడా చూసుకోవచ్చు. సో అది ఎలా చూస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో లెట్స్ సే మనం స్టోర్ బుకింగ్ కావాలి. సో ఈ స్టోర్ బుకింగ్ లో మనకి ఇక్కడ ఒక ఫిల్టర్ ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఓన్లీ ఆ పర్టికులర్ స్టోర్ బుకింగ్ అనాలిసిస్ చూపిస్తుంది. ఓకేనా, అండ్ దెన్ మనం స్లోయెస్ట్ 5% అందాం. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఎక్కువ స్పైక్స్ వచ్చాయి కదా, 5.4 సెకండ్స్, 3.4. సో దాన్ని యూస్ చేసి రెస్పాన్స్ టైం హాట్స్పాట్ అందాం. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి 2.6 సెకండ్స్ చూపిస్తుంది ఓవరాల్ ఆ స్టోర్ బుకింగ్ యొక్క రెస్పాన్స్ టైం. ఇది ఓవరాల్ బుకింగ్ సర్వీస్ కాదు, బుకింగ్ సర్వీసెస్ లో ఉండేటటువంటి స్టోర్ బుకింగ్ రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ టైం అనాలిసిస్. ఓకే, దీనికి కూడా మీరు చూస్తే ఇంటరాక్షన్ మీ సర్వీస్ అండ్ క్యూస్ ఎక్కువ టైం తీసుకున్నట్టుగా చూపిస్తుంది. సో దాంట్లో కూడా ఈ టాప్ ఫైండింగ్స్ ఈ 2 అనమాట. ఓకే, సో ఈ విధంగా కూడా మీరు ఒక రిక్వెస్ట్ కి సంబంధించిన రెస్పాన్స్ టైం హాట్స్పాట్స్ ని కూడా చూసుకోవచ్చు. సో లెట్స్ గో బ్యాక్. ఒకవేళ మీరు ఈ ఫిల్టర్ వద్దు అనుకుంటే, మీరు ఈ పైన ఫిల్టర్లో ఉంది కదా రిక్వెస్ట్ ఎండ్ పాయింట్, దాన్ని మీరు క్లియర్ చేసుకుంటే మనకి అగైన్ ఈ సర్వీస్లో ఉండే డిఫరెంట్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అనలైజ్ అవుట్లైయర్స్ అనే ఆప్షన్ ఉంది. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు రెస్పాన్స్ టైం అవుట్లైయర్స్ని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. సో లెట్స్ క్లిక్ అనలైజ్ అవుట్లైయర్స్. సో ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఒక రేంజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు ఉన్నాయన్న విధంగా చూపిస్తుంది. అంటే రేంజ్ అంటే రెస్పాన్స్ టైం రేంజ్ అనమాట. సో 0 to 240 మిల్లీ సెకండ్స్లో 487 రిక్వెస్ట్లు ఉన్నాయి. అండ్ అలాగే 132 రిక్వెస్ట్, 0.97 to 1.21 సెకండ్స్. మీరు ఈజీగా రెస్పాన్స్ టైం గ్రూప్స్ ని అర్థం చేసుకోవచ్చు. ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఆ గ్రూప్ లో ఉన్నాయి, ఆ రేంజ్ లో ఉన్నాయి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ 259 రిక్వెస్ట్లు 2.17 సెకండ్స్ కన్నా ఎక్కువ తీసుకుంది అని చెప్తుంది అనమాట. సో ఆ 259 రిక్వెస్ట్లు ఏంటి, వాటి బ్రేక్ డౌన్ ఇంకా ఫర్దర్ ఏమైనా ఉందని తెలుసుకోవాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని మనకి ఇక్కడ జూమ్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని చేసినప్పుడు అది ఫర్దర్ చూపిస్తుంది అనమాట. చూసారా, 2.17 to 2.5 సెకండ్స్ 190 రిక్వెస్ట్లు చూసుకుంది, బట్ మనకి ఇంకా ఫర్దర్ బ్రేక్ డౌన్ కూడా వచ్చింది అనమాట. సో గ్రేటర్ దాన్ 5 సెకండ్స్ కి 3 రిక్వెస్ట్లు తీసుకుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ నుంచి రెస్పాన్స్ టైం హాట్స్పాట్ చూసుకోవచ్చు, ఆ డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ కి వెళ్ళచ్చు, బ్యాక్ ట్రేస్ చూసుకోవచ్చు, సర్వీస్ ఫ్లో చూసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రేస్ కి వెళ్తే ఆ 3 రిక్వెస్ట్లు చూపిస్తుంది అనమాట. సో చూసారా, సో స్టోర్ బుకింగ్ 5.1 సెకండ్, 5.4. ఇక్కడ నుంచి కూడా మీరు ఫర్దర్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ లోకి వెళ్ళి ఎందుకు అంత టైం తీసుకుంది అనేది అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఈ సర్వీస్ లో కనుక ఏదైనా ఫెయిల్యూర్స్ ఉంటే ఆ ఫెయిల్యూర్ అనాలిసిస్ ని మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం సర్వీసెస్ లోకి వెళ్ళి ఏదైనా ఫెయిల్ అయిన రిక్వెస్ట్ ని చూద్దాం. సో ఇక్కడ అథెంటికేషన్ సర్వీస్ చూస్తే 12.9% ఫెయిల్ అని చెప్పి చూపిస్తుంది. సో లెట్స్ క్లిక్ ది అథెంటికేషన్ సర్వీస్. సో ఇప్పుడు చూసినప్పుడైతే మనకి కరెంట్ హాట్స్పాట్ లో సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. చూసారా, హై ఫెయిల్యూర్ రేట్ ఈ అథెంటికేట్ అనమాట, 22% ఫెయిల్ అవుతుందంట. అండ్ దెన్ అదర్ ఇన్ఫర్మేషన్ లైక్ హై సిపియు కన్సంప్షన్ అండ్ అలాగే హై కన్సంప్షన్ ఆఫ్ సర్వీస్ రిసోర్సెస్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో క్విక్ గా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ఏంటి, ఏమైనా ఇష్యూస్ మనం ఇమ్మీడియట్ గా చూసుకోవాలని. ఈ వ్యూ రిక్వెస్ట్ లోకి వెళ్తే మనం ఇక్కడ లాస్ట్ సిక్స్
టవర్స్లో ఈ రెడ్ కలర్లో చూపిస్తుంది కదా, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్ అనమాట. ఓకే, అండ్ దెన్ వీటి అనాలిసిస్ చేసుకోవాలనుకున్నప్పుడు వ్యూ డీటెయిల్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ క్లిక్ చేస్తే మనకి ఆ రిక్వెస్ట్ ఎన్ని ఫెయిల్ అయినవి, రీజన్స్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి, అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి అనమాట. సో రూట్ కాజ్లో డీటెయిల్స్ అంటే మనకి స్టాక్ ట్రేస్ కూడా చూపిస్తుంది. సో ఈ స్టాక్ ట్రేస్ని మీరు డెవలపర్స్కి షేర్ చేస్తే వాళ్ళు ట్రబుల్ షూట్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం టెస్ట్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ మన రిక్వెస్ట్లు అన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా. సో అటువంటి సిచ్యువేషన్లో ఈ సర్వీసెస్ పేజ్లో ఫెయిల్యూర్ అనాలిసిస్కి వచ్చి అసలు ఏం జరిగింది, ఎందుకు ఫెయిల్ అవుతుంది అనే డీటెయిల్స్ గ్యాదర్ చేసుకుని మన అబ్జర్వేషన్స్లో మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, అండ్ దెన్ మెథడ్ హాట్స్పాట్ మనం ఇందాక చూసాం కదా, ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బ్యాక్ ట్రేస్ని చూసుకోవచ్చు, సర్వీస్ ఫ్లో చూడొచ్చు, డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ అండ్ దెన్ కంపేర్. సో కంపేర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డైనట్రస్ ఏం చేస్తుందంటే కరెంట్ డేటాని ఎస్టర్డే డేటాతో కంపారిజన్ చేసుకుంది. సపోజ్ మీరు ఎస్టర్డే ఒక లోడ్ టెస్ట్ చేశారు అండ్ ఈ రోజు కూడా ఇంకొక లోడ్ టెస్ట్ చేశారు, అప్పుడు రెండు లోడ్ టెస్ట్లో మీ సర్వీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది మీరు ఇక్కడ ఈజీగా కంపారిజన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో రెస్పాన్స్ టైంతో పాటు మనం ఫెయిల్యూర్ కంపారిజన్ చేసుకోవచ్చు, అలాగే సర్వీస్ సిపియూ ఏ విధంగా కన్జ్యూమ్ చేసుకుంటుంది చూడొచ్చు, దాని లోడ్ ఎలా ఉందన్నది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో సో దట్ ఇన్ కేస్ మనం ఫర్ సమ్ రీజన్ ఎస్టర్డే టెస్ట్లో ఎక్కువ లోడ్ సిమ్యులేట్ చేసాం, కరెంట్ టెస్ట్లో ఎక్కువ లోడ్ లేదనుకోండి, అప్పుడు సమ్ ఇష్యూ ఉన్నట్టు కదా. సో అది కూడా మనం ఇక్కడ నుంచి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ దెన్ ఎక్సెప్షన్ అనాలిసిస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి మల్టీ డైమెన్షనల్ వ్యూస్లో ఎక్సెప్షన్ అనాలిసిస్ ఉంది కదా, సో అక్కడ చూపిస్తుంది అనమాట. సో ఎనీ నెంబర్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఏ విధంగా వచ్చాయి, వాటి బ్రేక్ డౌన్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి గ్యాదర్ చేసి డెవలపర్స్కి షేర్ చేయొచ్చు. ఓకే, అండ్ టాప్ వెబ్ రిక్వెస్ట్ అగైన్ ఇది మనల్ని మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్కి తీసుకువెళ్తుంది. సో ఇక్కడ మనకి ఈ సర్వీస్కి సంబంధించినటువంటి రిక్వెస్ట్లు, వాటి కౌంట్, వాటి రిక్వెస్ట్ కౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు డిఫరెంట్ ఆప్షన్స్ని యూస్ చేసి మీ అనాలిసిస్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా, ఇందాక నేను ఫెయిల్యూర్స్ కోసం అథెంటికేషన్ సర్వీస్ని యూస్ చేశాను, బట్ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో మనకి ప్రతి సర్వీస్కి కనబడతాయి అనమాట. ఓకే, అండ్ దెన్ మీరు ఇక్కడ కింద రెస్పాన్స్ టైం, రిక్వెస్ట్ సెండ్ బై, మానిటర్డ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ని గ్రాఫికల్ వేలో చూసుకోవచ్చు, అలాగే ఏ ఇన్స్టెన్సెస్తో ఈ సర్వీసెస్ ఇంటరాక్ట్ అవుతుంది దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు మీ సర్వీస్ మల్టిపుల్ సర్వర్స్లో రన్ అవుతున్నప్పుడు మీరు ఆ సర్వర్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు, అండ్ దెన్ ఆ సర్వర్స్లో ఆ సర్వీస్ యొక్క యావరేజ్ రెస్పాన్స్ టైం ఎలా ఉందని చూసుకోవచ్చు. అండ్ దెన్ మీరు ఇక్కడ త్రూపుట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి త్రూపుట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి 4 సర్వర్స్లో ఈ సర్వీస్ రన్ అవుతున్నప్పుడు 4 సర్వర్స్ లోడ్ అనేది ప్రాపర్గా బ్యాలెన్స్ అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ నుంచి ఈజీగా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11.8K రిక్వెస్ట్ రన్ అవుతున్నాయి, ఇంకొక సర్వర్లో ఓన్లీ 5K రన్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు లోడ్ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు కదా. మన లోడ్ సిమ్యులేట్ చేసినప్పుడు మన లోడ్ అనేది అన్ని సర్వర్స్లో ప్రాపర్గా సిమ్యులేట్ అవ్వాలి, ఒకవేళ అలా జరగకపోతే ఏదైనా లోడ్ బ్యాలెన్సింగ్ ఇష్యూ ఉండొచ్చు అనమాట. సో దాన్ని కూడా మనం డెవలపర్స్ అటెన్షన్స్కి తీసుకెళ్ళచ్చు. ఓకే, అండ్ ఈ సర్వీసెస్కి ఏమైనా కీ రిక్వెస్ట్లు కనుక ఉంటే అది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, అండ్ దెన్ టాప్ 4 కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ది సర్వీస్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. లెట్స్ సెలెక్ట్ స్టోర్ బుకింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ రిక్వెస్ట్ అనుకోండి. సో దాన్ని ఫిల్టర్ చేసుకొని మనం దీన్ని కీ రిక్వెస్ట్గా చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా అంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మార్క్ యాజ్ కీ రిక్వెస్ట్ అంటే, సో డైనట్రేస్ దాన్ని ఒక కీ రిక్వెస్ట్ లాగా కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫిల్టర్ తీసేద్దాం. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ కీ రిక్వెస్ట్లో ఆ ఇన్ఫర్మేషన్ని చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ డేటా అనేది మీరు ఎప్పుడైతే ఈ రిక్వెస్ట్ని కీ రిక్వెస్ట్గా డిఫైన్ చేసుకున్నారో అప్పటి నుంచి ఆ అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయో కీ రిక్వెస్ట్ ద్వారా అవన్నీ వస్తాయి అనమాట. ఓకే, అంతకు ముందు డేటాని దాన్ని కన్సిడర్ చేయదు. సో అందుకని ఇక్కడ మీరు చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు, ప్రాసెస్ రిక్వెస్ట్ అనేది బ్లాంక్గా చూపిస్తుంది. ఓకే, అంటే మీకు ఈ రిక్వెస్ట్ సంబంధించిన హిస్టారికల్ డేటాని కీ రిక్వెస్ట్ కింద కన్సిడర్ చేయదనమాట. ద మూమెంట్ మీరు కీ రిక్వెస్ట్ మార్క్ చేశారు అప్పటి నుంచి నెక్స్ట్ వచ్చే డేటా అంతా కూడా అది కీ రిక్వెస్ట్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. మీరు ఒకవేళ కీ రిక్వెస్ట్ అవసరం లేదు నాకు ఆ సర్వీస్ ఫర్ సమ్ రీజన్ అనుకుంటే, అగైన్ మీరు ఫిల్టర్ చేసుకొని అండ్ దెన్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి రిమూవ్ ఫ్రమ్ కీ రిక్వెస్ట్ అంటే అది డైనట్రేస్ ఆ రిక్వెస్ట్ ని కీ రిక్వెస్ట్ గ్రూప్ నుంచి తీసేస్తుంది. ఓకేనా, సో మీరు ఇప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు సర్వీసెస్లో ఉండే ఏదైనా స్పెసిఫిక్ రిక్వెస్ట్ ని కీ రిక్వెస్ట్గా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సమ్ రీడింగ్ కూడా వాళ్ళు ఇచ్చారనమాట. ఓకే, కీ రిక్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే అడిషనల్ బెనిఫిట్స్ లైక్ లాంగ్ టర్మ్ మెట్రిక్ హిస్టరీని చూసుకోవచ్చు అంట, అండ్ అలాగే అలర్ట్స్ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు, కస్టమ్ థ్రెషోల్డ్స్ ఆ రిక్వెస్ట్కి డిఫైన్ చేసుకోవచ్చు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో అందుకని కొన్ని మనం మన అప్లికేషన్లో కనుక కీ రిక్వెస్ట్ ఎండ్ పాయింట్స్ కనుక ఉంటే దాన్ని డైనట్రేస్లో కీ రిక్వెస్ట్ లాగా డిఫైన్ చేసుకుంటే మనం వాటిని యూస్ చేసి ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సర్వీస్. సో సర్వీసెస్లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్త డిజైన్లో డైనట్రేస్ ఏ విధంగా ఈ డేటాని చూపిస్తుందని చూద్దాం. ఓకేనా, సో దానికోసం మీరు ఇక్కడ స్విచ్ టు న్యూ పేజ్ డిజైన్ని క్లిక్ చేయాలి, అప్పుడు అది ఆటోమేటిక్గా మన సర్వీస్ పేజ్ని రీడిజైన్ వ్యూలో చూపిస్తుంది. ఇక్కడ కూడా మీకు సర్వీస్ నేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రాపర్టీస్ అండ్ ట్యాక్స్, అండ్ దెన్ సర్వీస్ ఓవర్ వ్యూలో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ని ఈ విధంగా రిప్రజెంట్ చేశారు, రెస్పాన్స్ టైం, ఫెయిల్ రిక్వెస్ట్, త్రూపుట్. ఓకే, అండ్ దెన్ కీ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్, ఈ సర్వీస్కి ఏదైనా కీ రిక్వెస్ట్ ఉంటే దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపించారు, అండ్ అలాగే టోపాలజీ, ఈ సర్వీస్ అవుట్ గోయింగ్ అంటే ఏ సర్వీస్తో మాట్లాడుతుంది, అండ్ అలాగే ఈ
సర్వీస్తో ఏమేమి సర్వీసెస్ మాట్లాడుతున్నాయి. సో ఈ సర్వీస్ వేరే సర్వీస్తో మాట్లాడినప్పుడు దాన్ని అవుట్ గోయింగ్ గా చూపిస్తారు, ఈ సర్వీస్కి ఏదైనా రిక్వెస్ట్ వస్తుంటే దాన్ని ఇన్కమింగ్ అనమాట. సో వాటి మెట్రిక్స్ కూడా ఇక్కడ మనం క్విక్ గా చూసుకోవచ్చు. ఓకే, సో దాని డీటెయిల్స్ లోకి వెళ్తే సమ్ అడిషనల్ గ్రాఫ్స్ చూపిస్తుంది అనమాట స్పెసిఫిక్ టు దట్ పర్టికులర్ సర్వీస్. ఓకే, ఇక్కడ నుంచి కూడా మీరు బ్యాక్ ట్రేస్కి వెళ్ళచ్చు, సర్వీస్ ఫ్లో చూసుకోవచ్చు, అండ్ డైరెక్ట్గా మనం ఇదే స్క్రీన్ నుంచి డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ కూడా ఈ సర్వీస్ సంబంధించినవి చూసుకోవచ్చు అనమాట. అండ్ సర్వీస్లో కనుక ఏదైనా ఈవెంట్స్ ఉంటే వాటి ఇన్ఫర్మేషన్, లాగ్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు గమనించినట్లయితే ఈ స్క్రీన్స్ అన్నీ కూడా కన్సిస్టెంట్గా ఉండేటట్టుగా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు మన హోస్ట్ పేజ్లోకి వెళ్ళినా కూడా వ్యూ అనేది సిమిలర్గా ఉంటుంది కదా, సో దానికోసమే వాళ్ళు ప్రతి ఒక్క స్క్రీన్ రీడిజైన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఒకవేళ మీకు రీడిజైన్ అనేది ఇంకా అంత కంఫర్ట్గా లేదు, మీరు క్లాసిక్ డిజైన్ చూసుకోవాలి బ్యాక్ అనుకుంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి రిటర్న్ టు క్లాసిక్ పేజ్ అన్నప్పుడు మన అది ఓల్డ్ వేలో తీసుకువెళ్తుంది అనమాట. సో ఇక్కడ మీరు యూజ్ ద న్యూ పేజ్ డిజైన్ యాజ్ యూ డిఫాల్ట్ ఉంది కదా, దాన్ని మీరు డిజేబుల్ చేసుకోవాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే ఎవ్రీ టైమ్ మీరు సర్వీసెస్కి వెళ్ళినప్పుడు అది బై డిఫాల్ట్ కొత్త పేజ్ డిజైన్ని చూపిస్తుంది. ఓకేనా, సో ఈ వీడియోలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్జర్వబిలిటీలో ఉండే హోస్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము, అండ్ అలాగే అప్లికేషన్ అబ్జర్వబిలిటీలో కామన్గా యూస్ చేసేటువంటి ఫ్రంట్ ఎండ్ అండ్ సర్వీసెస్ ఆప్షన్స్ చూసాము, డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ గురించి తెలుసుకున్నాము, ఏ విధంగా మల్టీ డైమెన్షనల్ యాక్సెస్ చేసుకోవచ్చు అన్నది చూసాము, అండ్ అలాగే డిజిటల్ ఎక్స్పీరియన్స్లో వెబ్ అండ్ సెషన్ సెగ్మెంటేషన్ గురించి కూడా చూసాము. ఓకే, సో అప్కమింగ్ సెషన్లో అబ్జర్వ్ అండ్ ఎక్స్ప్లోరర్లో ఉండేటటువంటి ఆప్షన్స్ యూస్ చేసి ఏ విధంగా చార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏ విధంగా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎన్ని వరకు చూసినందుకు. ఐ హోప్ నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు క్లియర్గా అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఆర్ మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్నింటినీ కూడా నేను ఆల్రెడీ గిట్హబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటారు. నేను మిమ్మల్ని ఈ మాడ్యూల్ అండ్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్.